हरे कृष्ण ॐ अज्ञानतिमिरान्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामि इति नामिने हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 హరే కృష్ణ అండి అందరికి ఈరోజు మనము చర్చించుకునే టాపిక్ ఏంటో తెలుసా అండి అందరికి హరే కృష్ణ ఎవరైనా చెప్పగలరా ఈ రోజు టాపిక్ ఏంటి మనది పానీహట్ది పానీ గురించి అని చెప్పారు మాణిహట్టి గురించి ఎవరెవరికి తెలుసండి పానీహట్టి గురించి ఎవరికైనా ఏమన్నా విని ఉన్నారా ఎప్పుడైనా ఏమన్నా తెలుసా ఎవరికైనా లేదు మాతాజీ పానీహట్టి లీలనే మనము దండ్ లీల అని కూడా అంటాం దండు దండ్ అని కూడా అంటాం అనమాట ఈ రోజు మనము దాన్ని గురించి చర్చించుకుందాము ఈ పానీహట్టి లీల ఎవరి గురించి అంటే ఆ మన షడ్ గోస్వాములలో ఒకరి గురించి రఘునాథ దాస గోస్వామి రఘునాథ దాస గోస్వామి జీవితంలోనే జరిగింది ఈ పానిహట్టి లీల మనము ఆ లీలతో పాటుగా ఆ ఉత్సవంతో పాటుగా రఘునాథ్ దాస గోస్వామి గురించే కూడా ఈ రోజు మనము చర్చిద్దాము ఎవరికైనా ఎవరికైనా ఒక వ్యక్తికి వాళ్ళ జీవితంలో ఆ ఆధ్యాత్మికంగా ఆ పురోగతి చెందాలన్నా భౌతికంగా అయినా పురోగతి చెందాలి అంటే అసలు ఫస్ట్ ఆ మనిషి ఏ విధంగా ఉండాలి ఆ మనిషి తన కర్మ సరిగ్గా ఉండాలి కర్మ ఆ సరి అయిన కర్మని నిర్వర్తించినప్పుడు వాళ్ళు ధర్మ ప్రకారంగా నడిచినట్టు అవుతుంది వాళ్ళు ఎప్పుడు ఆ ధర్మ ప్రకారంగా వాళ్ళ కర్మలు చేస్తారో అప్పుడు ఆ మనిషి వైరాగ్యంలో పురోగతి చెందుతాడు ఎప్పుడైతే మనిషి వైరాగ్యంలో పురోగతి చెందుతాడో వాళ్ళు భక్తి మార్గంలో ముందుకు వెళ్తారనమాట ఆ విధంగా ఒక మనిషి సఫలత చెందడానికి కొన్ని మార్గాలు అనేవి ఇవ్వబడ్డాయి ఆ విధంగా ఆ మార్గాలలో మనం చూస్తే ముఖ్యంగా మనకి ముఖ్యంగా మనకి షడ్ గోస్వాములు ఉన్నారు ఆ షడ్ గోస్వాముల ద్వారా మనకి చైతన్య మహాప్రభువు ఆ కొన్ని లీలల్ని చూపిస్తున్నారనమాట ఒక మా ఒక వ్యక్తి అయినా ఒక భక్తుడైనా కానీ వాళ్ళ జీవితంలో ఏ విధంగా ఆ ముందుకు వెళ్ళాలి ఏ విధంగా వ్యవహరించాలి ఏ విధంగా వ్యవహరించకూడదు వాళ్ళ మార్గం ఏ విధంగా ఉండాలి అనే విషయాల్ని అన్నిటినీ కూడా మనకి ఆ చైతన్య మహాప్రభువు నిత్యానంద ప్రభువు ఆ మనకి షడ్గోస్వాముల ద్వారా వాళ్ళ ఆ జీవితం ద్వారా మనకి వివరిస్తూ ఉన్నారనమాట ఇప్పుడు చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు భక్తి అనే మొక్కని నాటారనుకోండి ఆ మొక్కకి ఆ నీళ్లు ఆ పోసి పెంచినప్పుడు ఇప్పుడు ఏదైనా ఒక మొక్కకి ఆ మొక్క పెరిగింది ఆ మొక్క నాటారు కానీ ఇప్పుడు మనకి అందరికీ తెలిసే ఉంటుంది సూర్యకిరణాల ద్వారానే ఆ మనకి ఆ సూర్యకిరణాల ద్వారానే మొత్తం ఈ వాతావరణం ఈ ప్రకృతి మొత్తం కూడా ఆ వృక్షాలు అనేవి పెరుగుతాయి ఆ వృక్షాలకి ఆ కాంతి అనేది అవసరం కాంతి పెరిగితేనే కాంతి ఉంటేనే వృక్షం అనేది పెరుగుతుంది అయితే ఇప్పుడు సూర్యకాంతి అన్ని వృక్షాల మీద సమానంగా ఉన్నప్పుడు ఆ వృక్షాల నుంచి వచ్చే ఫలాలు ఉంటాయి కదా ఆ ఫలాలు ఎందుకని ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలం యొక్క రుచి అనేది వేరు వేరుగా ఉంటుంది అనమాట ఎందుకు ఆ రుచి అలా వేర్వేరుగా ఉంటుంది అంటే చంద్ర కిరణాల ద్వారా మాత్రమే ప్రతి ఫలానికి ఒక వృక్షం యొక్క ఆకుకి వేర్వేరు రుచి ఆ వేర్వేరు ఆస్వాదన అనేది ఉంటుంది ఆ విధంగా ఆ రావాలి అంటే చంద్రుడి యొక్క కిరణాలే కారణం ఆ విధంగా ఈ చైతన్య మహాప్రభువు నిత్యానంద ప్రభువు పెంచిన ఆ భక్తి కృష్ణ భక్తి అనే మొక్కకి మనకి ఆ రుచి మనకి తెలియాలి దాన్ని మనం ఆస్వాదించగలగాలి అంటే దానికి ఈ చంద్రుడి యొక్క కిరణాలు రుచికి ఏ విధంగా కారణమైతాయో ఈ షడ్ మనకి భక్తిలో రుచిని అనేది ఇస్తారనమాట షడ్ ఏ విధంగా ఆ మన మనకి ఏ విధంగా ఆ మనకి వాళ్ళ జీవితంలోని ప్రతి ఒక్క విషయం కూడా మనకు ఆదర్శంగా ఉంటుందన్నమాట ఇప్పుడు మన ఆ జీవితం చూసుకుంటే చైతన్య మహాప్రభువు నిత్యానంద ప్రభువు వాళ్ళు చెప్పాలి అనుకున్న విషయాల్ని అనేక విషయాలు షట్కో స్వాములు వాళ్ళ జీవితం ద్వారా మనకి చూపించారన్నమాట ఇప్పుడు ఆ వాళ్ళ జీవితంలో వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంది వాళ్ళ వ్యవహార శైలి ఏ విధంగా ఉంది వాళ్ళు భక్తిలో ఏ విధంగా పురోగమించారు అనే దాన్ని బట్టి మనము చాలా విషయాల్ని నేర్చుకోవచ్చు అన్నమాట ఈ షెడ్ గోస్వాములు అంటే ఆరుగురు ఇప్పుడు వీళ్ళందరి ఆ ఫోటోలు మనము మనము ఎవరైనా ఇస్కాన్ టెంపుల్ కి వెళ్తే అక్కడ చూడొచ్చండి ముందు పైన ఆ భగవంతుడి ఫోటో ఉంటుంది అది రాధా మాధవ్ కానీ జగన్నాథ్ బల్దేవ్ సుభద్ర కానీ చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు ఎవరైనా గాని ఆ భగవంతుడి విగ్రహం పైన ఉన్నప్పుడు కింద ఆ పంచతంత్ర విగ్రహం ఉంటుంది పంచతత్వ ఆ పంచతత్వ విగ్రహాలతో పాటుగా షడ్ గోస్వాములు ఉంటారు వాళ్ళ పక్కన ఇంకా ఐదుగురు మన గురు పరంపరలో ఉన్న వా గురువులు ఉంటారు తర్వాత మనకి ఇంకా ఇప్పుడు ఎవరు దీక్ష తీసుకుంటే వాళ్ళని మనం ఇంట్లో పూజించుకోవచ్చు అయితే పంచతత్వాలు ఎవరెవరు ఉంటారండి చైతన్య మహాప్రభువు నిత్యానంద ప్రభు అద్వైతాచార్య ఆచార్య మళ్ళీ పక్కన గదాధర పండితు శ్రీనివాస ఆచార్య వీళ్ళని పంచతత్వ అంటము ప్రతిరోజు మనము మార్నింగ్ మంగళహారతిలో దర్శనం చేసుకుంటాం వాళ్ళతో పాటుగా ఆరుగురు గోస్వాముల ఫోటోలు ఉంటాయి వాళ్ళందరూ కూడా ఒక చిన్న పంచ కట్టుకొని ఉంటారు వాళ్ళందరూ కూడా జపమాలలు పట్టుకొని ఉంటారు అనమాట అవి మనం ఎక్కడైనా ఆ పిక్చర్ చూడొచ్చు అయితే వాళ్ళు ఎవరు ఆరుగురు అంటే మొదటి వాళ్ళు రూప గోస్వామి సనాతన గోస్వామి రఘునాథ దాస గోస్వామి రఘునాథ భట్ట గోస్వామి గోపాల్ భట్ట గోస్వామి జీవ గోస్వామి వీళ్ళ ఆరు మనము షెడ్ గోస్వాములు అంటాం వాళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు గురు పరంపరలో మనకి మనకి శ్రీల ప్రభుపాదుల వారు మనందరికీ గురువు అంటే మనందరికి శిక్షా గురువు ఆయన కంటే ముందు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాగూరులు వాళ్ళ గురువు అనమాట ప్రభుపాదుల గురువు మళ్ళీ భక్తి సిద్ధాంత సరస్వతి వారిల గురువు గౌర కిషోర్ దాస్ బాబాజీ వాళ్ళకంటే ముందు ఇంకా ఆ భక్తి వినోదట తర్వాత వాళ్ళకంటే ముందు జగన్నాథ్ దాస్ బాబాజీ అనమాట వీళ్ళు ఐదుగురు ఉంటారు మళ్ళీ షెడ్ గోస్వాములు ఆరుగురు ఉంటారు అనమాట వీళ్ళందరినీ మనం గురు పరంపరలో అక్కడ చూడవచ్చు అయితే ఇప్పుడు వాళ్ళందరినీ చూస్తే ఏమీ తెలియకపోతే మనకి ఆ మనం దర్శనం చేసుకున్నా కానీ మనకి ఏ విధంగా ఉంటుంది అంటే మనకి ఏ విధమైన భావన అనేది కలగదనమాట మనసులో మనకి భావన కలిగినప్పుడే ఆ మనకి ఆ భక్తి అనేది వస్తుంది ఈ గోస్వాములందరూ ఎవరు నిమిషం అండి హరే కృష్ణ నేనే పెట్టుకున్నా హరే కృష్ణ అండి ఇప్పుడు కరెంట్ వచ్చిందండి ఇప్పుడు కొంచెం కనిపిస్తుంది ఆ విధంగా మనము వాళ్ళ గురించి తెలుసుకుంటేనే మనకి ఆ వాళ్ళు ఇప్పుడు మన గురు పరంపరలో ఎవరెవరు ఉన్నారో తెలుసుకుంటేనే వీళ్ళని మనము ఎందుకు గురు పరంపరలో మనము మన అర్చనలో భాగంగా ఎందుకు ఉంచుకున్నామనే తెలిస్తే మనకు భావన అనేది ఉంటుంది అనమాట వీళ్ళందరూ ఎవరు వీళ్ళు ఏం చేశారని మనం వీళ్ళని పూజిస్తున్నాము ఆరాధిస్తున్నాము అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం అనమాట ఇప్పుడు వాళ్ళందరి కూడా గురించి కూడా మనం తర్వాత చర్చిద్దాము ఈ రోజు మాత్రము మన పానిహట్టి లీల ఆ రఘునాథ్ దాస్ గోస్వామి యొక్క జీవితంలో జరిగింది అందుకని మనం ఈ రోజు రఘునాథ్ దాస్ గోస్వామి గురించి చర్చిద్దాము ఇప్పుడు మనము ఈ భౌతికమైన ఈ భౌతికమైన లోకంలో మనము ఏ విధంగా ఉన్నామంటే మనము అంధకారంలో ఉన్నాము ఈ అంధకారంలో మనకు వెలుగు ఏంటి అంటే మనకేమో సూర్యుడు వెలుగే మనకి వెలుగు అనమాట సూర్యుడు వెలుగు లేకపోతే మనం అంధకారంలో ఉన్నట్టే అలాంటప్పుడు ఈ త్రివిధ తాపాలలో ఉన్న మనకి భౌతిక జీవితంలో ఉన్న మనకి వెలుగు అంటే గురువులు మాత్రమే వెలుగు గురువు మాత్రమే మన జీవితంలోని అంధకారాన్ని పోగొడతారనమాట ఆ విధంగా ఈ గోస్వాములందరికి కూడా మనందరికీ కూడా శిక్షా గురువులు లాంటి వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళ ఆ జీవితం ద్వారా వాళ్ళు చేసిన రచనల ద్వారా మనకి మార్గాన్ని అనేది చూపించారు అయితే ఈ ఈ గోస్వాములు ఏం చేశారు అంటే బృందావనలో కృష్ణ భగవానుడు అనేక లీలలు చేశారు అనేక లీలల్లో ఆ అవి ఐదు వేల సంవత్సరాల క్రితం జరిగినవి అవి అందరికీ ఆ ఎక్కడ జరిగినవి ఏ లీల కృష్ణ ఎక్కడ ఉన్నారు ఆ ప్రదేశం ఏంటిది అనేది చాలా మందికి చైతన్య మహాప్రభు కంటే ముందు ఎవరికి తెలియదు అనమాట అవన్నీ మనకి తెలిసిన ఈ గోస్వాములే తెలుసుకొని మనకి ఏ ప్రదేశంలో ఏ లీల జరిగింది అని అన్ని లీలల్ని ఆ గుర్తించి ఆ ప్రదేశాన్ని మనకు వాటిని అన్నిటి గురించి వివరించారనమాట ఇంకా అనేక రాధా మదన్ మోహన్ ని రాధా గోవింద్జీని ప్రతి గోస్వామి కూడా ఒక మందిరాన్ని నిర్మించారు బృందావన్లు వాళ్ళు ఇంకా వాళ్ళ మందిర నిర్మాణం ద్వారా మళ్ళీ వాళ్ళ రచనల ద్వారా వాళ్ళ వ్యవహార శైలి ద్వారా మనకి అనేక ఆదేశాలు ఇచ్చారు మనకి మనకి అనేక బోధనలు కూడా చేశారనమాట వారిలో ముఖ్యులు ఆ రఘునాథ్ దాస గోస్వామి ఈ రోజు వాళ్ళ గురించి మనము చర్చిద్దాము రఘునాథ్ దాస గోస్వామి ఆ ఒక గొప్ప ఆ బిలియనీర్ కొడుకు అనమాట బిలియనీర్ అంటే ఆ ఇప్పుడు అప్పట్లో బిలియనీర్ అనే పేరు లేదు కానీ ఇప్పుడు మాత్రమే మనకు పేరు తెలుసు ఒక బిలియనీర్ అని అంటే మనము ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే సింపుల్ గా మినిమం ఒక ఆరు వేల కోట్ల డబ్బు ఉన్న వాళ్ళనే మనము బిలియనీర్ అంటాం అనమాట అంటే అంత డబ్బు ఉంది ఏ విధంగా వాళ్ళకి అంత డబ్బు ఉంది అంటే వాళ్ళ తండ్రి రఘునాథ్ దాస్ గోస్వామి తండ్రి మళ్ళీ ఆయన బాబాయి వాళ్ళిద్దరు ఎవరు అంటే గోవింద్ గోవింద్ మంజుదార్ మళ్ళీ హిరణ్య మంజుదార్ వాళ్ళిద్దరు కూడా ఏం అంటే అప్పుడుకున్న గవర్నమెంట్ లో ట్యాక్స్ కలెక్టర్స్ అనమాట అంటే ట్యాక్స్ అంటే పన్ను మనం తెలుగులో పన్ను అంటాము ఆ ట్యాక్స్ ని కలెక్ట్ చేసి మళ్ళీ అందరి జనాల దగ్గర నుంచి కలెక్ట్ చేసి అది గవర్నమెంట్ కి మళ్ళీ మొత్తము మళ్ళీ వాళ్ళకి జమ చేయాలి ఆ ట్యాక్స్ మొత్తాన్ని ఆ విధంగా ప్రతిరోజు వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు కూడా ఆ ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు ఆ ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి ఆ అంత వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి వీళ్ళకంటే ముందు ఆ ఒకతను ఉండేవాడు తర్వాత అది వీళ్ళు తీసుకున్నారనమాట అది వీళ్ళు ఇంకా కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని ఇంకా కొంచెం ఎక్కువ ట్యాక్స్ కలెక్ట్ చేసి అది గవర్నమెంట్ కి మొత్తము పే చేసేవాళ్ళు అయితే వాళ్ళు ప్రతిరోజు కూడా ట్వంటీ ల్యాక్స్ గోల్డ్ కాయిన్స్ కలెక్ట్ చేసేవాళ్ళు దాంట్లో మొత్తము ఫిఫ్టీన్ ల్యాక్స్ మాత్రము గవర్నమెంట్ కి మొత్తం పే చేసి ఫైవ్ ల్యాక్స్ మాత్రం వీళ్ళ దగ్గర వాళ్ళు అనమాట అంతవరకు వాళ్ళకు అర్హత ఉంది అయితే ఆ కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మాత్రమే గవర్నమెంట్ కి జమ చేసి మిగిలిన ఎయిట్ లాక్స్ వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు దాని వల్ల ఏం జరిగింది అనేది మనము ఆ తర్వాత చూద్దాము ఆ విధంగా ఈ హిరణ్య మంజుదారు మళ్ళీ గోవింద మంజుదారు యొక్క పుత్రుడు ఈయన రఘునాథ్ దాస్ గోస్వామి ఆయన అన్ని విధాలుగా చాలా ఎఫిషియంట్ పర్సన్స్ బాగా డబ్బున్న డబ్బు ఉన్న వాళ్ళు ఇంకా ఏ విధమైన లోటు అనేది లేదన్నమాట వాళ్ళ ఇంట్లో ఎంత డబ్బు ఉండేదంటే ప్రతిరోజు అంత డబ్బు వచ్చేది కాబట్టి వాళ్ళ ఇంట్లో ఎంతమంది నౌకర్లు ఉన్నా కానీ అది మొత్తం కౌంట్ చేయడానికి కూడా వాళ్ళకి సమయం సరిపోయేది కాదంట అంత డబ్బు ఉండేదంట ఆ విధంగా ఆ వెళ్తూ ఉంటే వాళ్ళు ఏ విధంగా ఒకరోజు ఇంత గొప్పగా అన్ని విధాలుగా మంచిగా ఉన్న వాళ్ళు ఏ విధంగా ఇంకా కృష్ణ భక్తిలో వాళ్ళు ముందుకు ఎలా వెళ్ళారు అంత గొప్ప భక్తుడు ఎలా అయ్యాడు ఆయన అంటే వాళ్ళ ఇంట్లో వాతావరణం ఆ విధంగా ఉండేదన్నమాట వాళ్ళకి కుల గురువు ఉండేవాడు ఆ కుల గురువు పేరు యదునందన్ ఆచార్య యదునందన్ ఆచార్యనేమో వాళ్ళ ఇంట్లో ఉండే విగ్రహాలని ప్రతిరోజు ఆరాధిస్తూ విగ్రహాలని చూసుకునేవాడు అనమాట ఆయనని కుల గురువు అంటారు ఆ కుల గురువు యొక్క గురువు పేరు అద్వైత ఆచార్య మనం అద్వైత ఆచార్య గురించి ఆల్రెడీ చర్చించుకున్నాము అద్వైత ఆచార్య ఆయన స్వయంగా భగవంతుడి యొక్క స్వరూపము నెక్స్ట్ వాళ్ళ గురువు ఉండేవాడు ఆయన గురువు పేరు బలరామాచార్య ఆచార్య వాళ్ళ గురువు అనమాట వాళ్ళ గురువు అంటే జ్ఞానాన్ని ఇచ్చే గురువు అనమాట జ్ఞానాన్ని ఇచ్చే గురువు కుల గురువు అని వేరు వేరుగా ఉండేవాళ్ళు అయితే ఆయన వాళ్ళ దగ్గర జ్ఞానాన్ని తీసుకుంటూ ఉండేవాడు ఆయనకి ఒక మిత్రుడు ఉండేవాడు ఆయన పేరేమో హరిదాస్ ఠాగూర్ మళ్ళీ కులగురుకు కూడా ఒక మిత్రుడు ఉండేవాడు ఆయన పేరేమో వాసుదేవదత్త యదునందన్ ఆచార్య ఉన్నాడు కంటే కులగురువు ఆయన యొక్క మిత్రుడు వాసుదేవదత్త ఆ వాసుదేవదత్త ఎంత గొప్పవాడు ఎంత కరుణాశీలుడంటే భగవంతుడి దగ్గర పోయి ప్రార్థించేవాడు చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళి మీరు ఈ లోకంలో ఉన్న వాళ్ళందరి యొక్క కర్మల్ని కూడా నాకు ఇచ్చేయండి ఆ ఫలితాన్ని నేను అనుభవిస్తాను అందరినీ మీరు గోలోక బృందావనానికి తీసుకెళ్ళండి అని అడుగుతారనమాట అంత గొప్ప మనసున్నవాడు వాసుదేవదత్త అంటే వాళ్ళ గురువులు వాళ్ళ గురువుల మిత్రులు కూడా వీళ్ళింటికి వచ్చి వెళ్ళేవారు వాళ్ళందరూ కూడా చాలా గొప్పవాళ్ళు ఆ విధంగా ఆ వాళ్ళ గురువు యొక్క పేరు బలరామాచార్య ఆచార్య మిత్రుడు ఎవరు అంటే హరిదాస్ ఠాకూర్ హరిదాస్ ఠాకూర్ ఎవరు అంటే ఆయన స్వయంగా బ్రహ్మదేవుడి యొక్క అవతారము ఆయనే ఆ మహ్మదీయుల కుటుంబంలో జన్మించి మన కృష్ణ భక్తిలో ముందుకు వెళ్ళేవాళ్ళు అనమాట ఆయన ఎంత గొప్ప భక్తుడు అంటే ప్రతిరోజు మాక్సిమం మినిమం ఇరవై రెండు గంటలు చాంటింగ్ చేస్తూ ఉండేవాడు ప్రతిరోజు మూడు లక్షల నామాల్ని ఆయన జపిస్తూ ఉండేవాడు అనమాట ఆయన వీళ్ళ ఇంటికి వచ్చేవాడు ఆయనకి మళ్ళీ రఘునాథ్ దాస్ గోస్వామి కూడా సాంగత్యం ఉండేది ఆయన ఏ విధంగా ఉండేవాడు అంటే ఒక ఇంట్లో ఉంటే ఎవరైనా వచ్చి ఆయన జపం చేసుకుంటుంటే డిస్టర్బ్ చేస్తారని ఈయన హరిదాస్ ఠాకూర్ ఏం చేస్తారంటే ఆ ఒక కేవ్ వెళ్తారు కేవ్ అంటే గుఫ గుఫలోకి వెళ్ళి అక్కడే ఉంటూ ఉంటారనమాట ఉంటూ ఉంటే అక్కడ ఆ అన్ని పాములు పెద్ద పెద్ద కోబ్రా స్నేక్స్ ఉంటాయి అసలు ఆ స్నేక్ ని చూస్తేనే భయపడతాం అనమాట మనలాంటి వాళ్ళు కానీ ఆయన అక్కడ పోయి ఆ గుఫలో ఉండేవాళ్ళు ఆ అందరూ అంటారు ఎందుకంటే మీరు అక్కడ గుఫలో ఉండడము అంటే ఆయన ఏమంటాడంటే ఇక్కడ కూర్చుంటే ఎవరో ఒకళ్ళు నన్ను డిస్టర్బ్ చేస్తారు అయినా ఆ పాములే నయము ఒకసారి కాటేస్త అంతే ఒకసారి కాటేస్తే మళ్ళీ మనము కృష్ణ భగవాన్ దగ్గరికి వెళ్ళొచ్చు గోలోకానికి కానీ ఈ భౌతిక లోకంలో ఈ ఈర్ష్యతోని ఉన్న ఈ మానవుల పక్కన కనుక నేనుంటే వాళ్ళు నన్ను ప్రతి నిమిషం కాటు వేస్తూనే ఉంటారు అంటే ఇబ్బంది పెడుతూనే ఉంటారు వాళ్ళకంటే ఈ పాములే నయమని చెప్తారన్నమాట ఆ విధంగా గుఫలో ఉంటే వాళ్ళు ఆ గుఫలో ఉన్నారని తెలుసుకొని ఎవరో ఒకళ్ళు వెళ్ళి ప్రసాదం ఇస్తేనా తీసుకుంటారు లేకపోతే ఆ ప్రసాదం లేకుండానే అదే విధంగా ఆ వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తారనమాట ఎప్పుడు ఇస్తే అప్పుడే తీసుకుందామని ఆ విధంగా ఎవరైనా ఉండొచ్చా ఎవరైనా ఉంటారా అని అనుకోవచ్చు కానీ కి మనం గోవర్ధన్ పరిక్రమకి వెళ్ళినప్పుడు ఆ పరిక్రమలో అనేక మార్గాలు ఉంటాయి మామూలుగా జనాలందరూ వెళ్లే మార్గం ఒకటైతే కొంచెం రహస్య మార్గం పక్కగా గోవర్ధన్ పరి గోవర్ధన్ పర్వతాన్ని అను ఆనుకొని ఉంటుంది అందులో అనేక చిన్న చిన్న గుఫాలు ఉంటాయి అన్నమాట అందులో చంద్రశేఖర్ బాబా అని ఒకళ్ళు ఉంటారు ఆయన ఆ అది ఎప్పుడో జరిగింది కాదండి ఈ మధ్య కాలంలోనే జరిగింది ఆయన కేవలం ఒక కౌపీనం ధరించి ఉంటారు అది తప్ప ఇంకేముండదన్నమాట ఆయన దగ్గర ఆయన ఆ రోజు ప్రతిరోజు గుఫలోంచి బయటికి వెళ్ళి ఆ కాసేపు ఒక గంట సేపు వెళ్లి భిక్ష తీసుకొని ఎవరైనా ఏదన్నా ఇస్తే అదే వచ్చి భోజనం చేస్తారు ఇంకా అది మాత్రమే ఆయన బయటికి వెళ్ళే మార్గం అయితే ఆయన దగ్గర ఎన్నో ఏళ్ల నుంచి ఒక్క కౌపీనం ఉంది అది ధరిస్తూ ఉన్నారు ఆ అది చాలా రోజులైంది ఎన్ని రోజులు ఉంటుందండి ఏదైనా కొన్ని రోజులకి చిరిగిపోతుంది కదా అందులో ఉన్న దారాలన్నీ బయటికి వచ్చి అది మొత్తం చింగిగిపోతున్నారు ఇంకా ఆయనకు బయటికి వెళ్ళడానికి మార్గమే లేదు అదే విధంగా జపం చేస్తూనే ఉంటారు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు అట్లా ఐదు రోజులు అయిపోతుంది ఐదు రోజులైనా పాప ఇంకా ఆయనకు మార్గం ఉండదు అనమాట అట్లా జపం చేస్తూ ఉంటే ఎవరో ఒకళ్ళు సడన్ గా వచ్చి ఆ గుఫ దగ్గరికి ఆయనకి ఆ కౌపినాన్ని ప్రసాదాన్ని ఇచ్చేసి వెళ్తారు వాళ్ళని అడుగుతారనమాట మీరెవరు మీకు ఎలా తెలుసు నేను ఇక్కడ ఉన్నాను అని అంటే ఇప్పుడు మేము బృందావనం నుంచి వస్తున్నాము మా దగ్గరికి బర్సానా నుంచి ఒక కిషోరి వచ్చింది ఆ కిషోరి వచ్చి మాకు మీరు ఇక్కడ ఉన్నారని చెప్పి ఇవి ఇవ్వమని చెప్పింది అందుకే నేనే వచ్చి ఆ ఇచ్చాను అని చెప్తారనమాట వాళ్ళు ఎవరికైనా తెలుసా మాతాజీ బర్సానా నుంచి వచ్చిన కిషోరి ఎవరో ఎవరై ఉంటారు వాళ్ళు హరే కృష్ణ రాధారాణి అని అంటారు మాతాజీ రాధాదేవి అవును మాతాజీ బర్సాన ఉంటారు రాధారాణి కిషోరి అంటే ఒక చిన్న పిల్ల అని అర్థం కిషోరి అంటే టీనేజర్ అని అర్థం అనమాట ఒక చిన్న పాప వచ్చి వాళ్ళకి ఇచ్చేసి వెళ్తుంది అనమాట ఎందుకంటే రాధారాణి భక్తులు బాధపడుతూ ఉంటే ఇబ్బంది పడుతూ ఉంటే చూడలేదు ఆమె వచ్చి ఇచ్చి వెళ్తుంది అనమాట అంత గొప్ప భక్తులు ఉండేవాళ్ళు ఆ రఘునాథ్ దాస్ గోస్వామితో పాటు అందుకని వాళ్ళని చూస్తూ పెరిగాడు అనమాట ఆ విధంగా ఇప్పుడు హరిదాస్ కి రఘునాథ్ దాస్ గోస్వామికి చాలా పరిచయం ఏర్పడుతుంది అయితే ఒకసారి చైతన్య మహాప్రభువుకి శాంతి పూరుస్తారు చైతన్య మహాప్రభు కట్వా దగ్గర సన్యాసం తీసుకొని బృందావన్కి వెళ్దామని అనుకుంటారు అప్పుడు ఆ నిత్యానంద ప్రభు ఏం చేస్తారంటే ఆయన్ని శాంతిపూర్ తీసుకొస్తారు బృందావన్ వెళ్ళనీయకుండా అప్పుడు శాంతిపూర్ వచ్చినప్పుడు అక్కడికే హరిదాస్ ఠాకూర్ ఆ రఘునాథ్ రఘునాథ్ దాస్ గోస్వామిని తీసుకొని అక్కడికి వెళ్తారనమాట తీసుకొని వెళ్ళినప్పుడు ఆయన మొదటిసారి ఆయనకి తెలుసు చైతన్య మహాప్రభు గురించి కానీ మొదటిసారి చూస్తారనమాట ఆయన్ని చూసినప్పుడు చాలా సంతోషిస్తారు ఇంకా చైతన్య మహాప్రభుతోనే ఉండి చైతన్య మహాప్రభుకి అన్ని విధాల సేవలు చేస్తూ ఉంటారన్నమాట చైతన్య మహాప్రభు అది కాళ్ళకి చేతులకి మసాజ్ చేయడము మళ్ళీ వాళ్ళ బట్టలు ఉతకడము వాళ్ళ ఇంకా వాళ్ళ యుటెన్సిల్స్ ఉంటాయి కదా అది వాష్ చేయడము ఇంకా వాళ్ళ మహాప్రసాదాన్ని స్వీకరించడం అంటే ఉచ్ఛిష్టాన్ని అంటే చైతన్య మహాప్రభు ప్రసాదం స్వీకరించంగా మిగిలిపోయిన ఉచ్ఛిష్టాన్ని ఆయన అనమాట అది మహామహాప్రసాదం అవుతుంది అప్పుడు ఆ విధంగా భూజిస్తూ ఆయన సాంగత్యంలో ఒక పది రోజులు ఉంటారండి చాలా సంతోషంగా ఉంటారు ఆ తర్వాత ఇంకా చైతన్య మహాప్రభు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నారు అన్నమాట వెళ్ళిపోతుంటే ఈయన రఘునాథ్ దాస్ గోస్వామి చాలా బాధపడతారు బాధపడి నేను మీతోనే ఉంటా మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను మీతోనే వస్తా అని అడుగుతారు కానీ అప్పుడు అస్సలు ఒప్పుకోరనమాట చైతన్య మహాప్రభు లేదు నీకు ఇంకా సమయం రాలేదు నువ్వు ఇప్పుడు మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళు అని పంపిస్తారు ఆ విధంగా ఆయన వస్తారు వచ్చిన తర్వాత కూడా ఆయనకి ఎప్పుడు ఇంకా చైతన్య మహాప్రభు మీదనే మనసు ఎప్పుడు ఆయన మీదనే మనసుతోని ఇంకా ఎప్పుడు అదే స్మరణలో అదే బాధలో ఉంటారు అందుకని ఏం చేస్తారంటే చైతన్య మహాప్రభు దగ్గరికి ఏ విధంగా అయినా వెళ్ళాలని ప్రతిరోజు ఎంత వీలైతే అంత అన్నిసార్లు అది ఆ పూరి జగన్నాథ్ లో చైతన్య మహాప్రభు ఉన్నారని తెలుసుకొని అక్కడికి వెళ్ళడానికి ప్రతిరోజు ప్రయత్నిస్తుంటారు అంటే వాళ్ళని తప్పించుకొని పారిపోవడానికి తల్లిదండ్రులు తప్పించుకొని ఎంత తప్పించుకొని పారిపోయినా ఎవరో ఎవరో ఒకళ్ళు చూడటము మళ్ళీ తీసుకొని రావడం మళ్ళీ ఇంట్లో ఉంచడం మళ్ళీ ఈయన ప్రతిరోజు ప్రయత్నించడం ఆ విధంగా చేస్తూ ఉన్నాడని తండ్రి ఏం చేస్తాడంటే ఇంకా సెక్యూరిటీ పెడతాడు అనమాట ఏ విధంగా ఉంటదంటే ఆ సెక్యూరిటీ కూడా మామూలుగా ఉండదన్నమాట జెడ్ ప్లస్ కేటగిరీ అంటాం చూడండి మనము ఆ విధంగా ఒక నలుగురేమో ఎప్పుడు ఆయనకి సెక్యూరిటీ గార్డ్స్ లాగా ఉంటారు ఇంకొక ఇద్దరేమో ఆ మొత్తము మా ఫుల్ బ్యాగ్స్ నిండా గోల్డ్ కాయిన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర ఎప్పుడు ఏం అవసరం వస్తుందో అని అవి పట్టుకొని ఉంటారు ఇంకొక ఇద్దరేమో ఆ కుక్స్ అనమాట వంట చేయడానికి ఎక్కడికి వెళ్ళినా ఆయనకక్కడ ప్రసాదం తయారు చేసి ఇవ్వడానికి అనే విధంగా ఎయిట్ మెంబర్స్ సెక్యూరిటీ ఎప్పుడు రఘునాథ్ దాస్ గోస్వామి చుట్టూ ఉంటుంది అనమాట ఇంకా ఆయన ఏం చెయ్యలేడు ఇంకా ప్రతిరోజు ప్రయత్నిస్తూ ఉంటాడు అప్పుడు తల్లిదండ్రులను అడుగుతారు అనమాట నేను ఎలా అయినా వెళ్ళి చూడాలి అంటే అప్పుడు వాళ్ళ తండ్రి గారు ఏం చెప్తారంటే నువ్వు ఇంతకు ముందు శాంతిపూర్ వెళ్ళి చైతన్య మహాప్రభుని కలిసినావు కదా సరే ఇప్పుడు కూడా అదే విధంగా శాంతిపూర్ వెళ్ళి వస్తే గనక కలుతూ గాని అని చెప్తారు అంటే మళ్ళీ ఒకరోజు సడన్ గా చైతన్య మహాప్రభు శాంతిపూర్ వస్తారు వచ్చినప్పుడు వాళ్ళ తండ్రి గారికి చెప్తారనమాట చెప్తే సరే అయితే నువ్వు వెళ్ళు కానీ మొత్తం సెక్యూరిటీని తీసుకునే వెళ్ళాలి అని చెప్తారంట చెప్తే ఇంకా రఘునాథ్ దాస్ గోస్వామి సంతోషంగా సరే అయితే నువ్వు వాళ్ళని తీసుకొని వెళ్తాడని వాళ్ళని తీసుకొని వెళ్తాడు వెళ్ళేటప్పుడు ఆయన అనుకుంటాడు అనమాట చైతన్య మహాప్రభు ఆ చూసి ఆయన ఆశీర్వాదంతో వీళ్ళందరూ కూడా భక్తులైతే నేను వీళ్ళ సపోర్ట్ తోని ఏ విధంగా అయినా అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు తప్పించుకొని అనుకుంటారనమాట అనుకుని శాంతిపూరికి వెళ్ళి మంచిగా చైతన్య మహాప్రభు సాంగత్యంలో మళ్ళీ ఒక పది రోజులు ఆయనకు సేవ చేస్తూ గడుపుతూ ఉంటారు ఇంకా ఆయన సేవ చేస్తూ గడుపుతూ ఆయన దగ్గర జ్ఞానాన్ని పొందుతారు ఇంకా తర్వాత చైతన్య మహాప్రభుని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తారనమాట నేను మీతో ఉంటాను నేను అక్కడికి వెళ్ళలేను నేను అక్కడ ఉండలేను అంటే చైతన్య మహాప్రభు తిడతారనమాట నువ్వు మర్కట వైరాగ్యాన్ని చూపించకు అంటారు అదేంటి నేనేం చేశాను ఆ మహాప్రభు నేనేం చేశాను అంటే నీకు ఈ మధ్యనే వివాహం జరిగింది నాకు ఆ విషయం తెలుసు అని అంటారు అందుకని ఆ విధంగా చెప్తున్నారు అనమాట ఆయనకి వివాహం జరిగింది కానీ ఆయనకు ఆ వివాహం మీద ఎలాంటి ఆసక్తి అనేది లేదు రఘునాథ్ దాస్ స్వామి అందుకని ఆయనేమో చైతన్య మహాప్రభుతో ఉంటారు అందుకని చైతన్య మహాప్రభు ఏమంటారంటే నీకు ఆల్రెడీ వివాహం జరిగింది కాబట్టి నువ్వు ఇప్పటికిప్పుడు తీసుకొని రాలేవు నువ్వు మళ్ళీ మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళు అని పంపిస్తారు మరి ఇక్కడ మర్కట వైరాగ్యం అంటే ఏంటి అంటే బయటికి చూపిచ్చేదేమో లాగా కానీ లోపల మనసులో నీకు ఆ వైరాగ్యం లేదు అని అంటున్నారు చైతన్య మహాప్రభు కానీ రఘునాథ్ దాస్ గోస్వామి ఆ విధంగా లేదనమాట ఆయన మనసులో అయినా బయట ఎప్పుడు వైరాగ్యంలోనే ఉన్నారు ఆ విధంగా ఇప్పుడు చైతన్య మహాప్రభు ఒప్పుకోలేదని మళ్ళీ వెళ్తారు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే తల్లిదండ్రులు చాలా ఆనందిస్తారు అనమాట ఆనందించి చైతన్య మహాప్రభు చెప్పారు నీ బాధ్యతలు నిన్ను చూసుకోమని నీకు వివాహం జరిగిందని నువ్వు ఇక్కడే ఉండమని చెప్పారు చాలా సంతోషం అని అంటారు అయినా కానీ ఆయన ఇంకా ప్రతిరోజు ప్రయత్నిస్తూనే ఉంటారు ఏ విధంగా వెళ్ళాలా అని ఇప్పుడు వాళ్ళ తల్లి ఏమంటుందంటే ఇతన్ని ఏదైనా మనము ఇంట్లో ఒక దగ్గర రూమ్ లో ఆ కట్టేసి ఉంచుదాము కట్టేసి ఉంచితే అప్పుడు ఇంకా వెళ్లకుండా ఉంటాడు అని అయితే తండ్రి అంటాడనమాట ఈతని ఆ ఇప్పుడు ఏ విధంగా ఉందంటే మన కొడుకు పరిస్థితి ఆయనకు ఉన్న భోగం ఎంతగా ఉంది అంటే ఇంద్రుడి కంటే ఎక్కువ భోగం ఉంది అంటే ఇంద్రుడి కంటే ఎక్కువ ఐశ్వర్యవంతుడు మళ్ళీ అప్సరస కంటే అందగతే అయిన భార్య ఉంది అవే ఈయనని బంధించలేనప్పుడు నువ్వు నేను తాళ్లతోని కట్టేస్తే ఆ బంధనంలో అతను ఉండగలడా ఆ బంధనంలో మనము మన కొడుకుని బంధించగలమా అని తండ్రి అడుగుతాడనమాట ఆయన ఎంత బాగా కొడుకుని అర్థం చేసుకున్నాడని మనం చూడొచ్చు ఆ ఎలాంటి స్థితిలో ఉన్నాడు రఘునాథ దాస గోస్వామి ఇంకా రఘునా రఘునాథ్ దాస గోస్వామి ఇందాక మనం చర్చించాం కదండి ఆయన మొత్తము వాళ్ళ తల్లిదండ్రులు ఆ ట్యాక్స్ కలెక్షన్ లో మొత్తము ట్వంటీ ల్యాక్స్ కలెక్ట్ చేసి ఫిఫ్టీన్ లాక్స్ గవర్నమెంట్ కి జమ చేయాలి ఫైవ్ ల్యాక్స్ వీళ్ళు ఉంచుకోవాలి కానీ వాళ్ళు ఏం చేశారు ట్వెల్వ్ లాక్స్ మాత్రమే గవర్నమెంట్ కి పే చేసి ఎయిట్ లాక్స్ ఉంచుకున్నారు అయితే ముందు వీళ్లకు కాంపిటేటర్ ఒక ఆయన ఉన్నాడు కదా ఆ విషయం ఆయన తెలుసుకుంటాడు అనమాట తెలుసుకుని వాళ్ళ హయ్యర్ అథారిటీస్ కి రిపోర్ట్ చేస్తాడు వీళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్తే వాళ్ళ గవర్నమెంట్ ఆఫీసర్స్ వస్తారు ఆఫీసర్స్ వస్తే అప్పుడు వాళ్ళ తండ్రి గారు వాళ్ళ బాబా ఏం చేస్తారంటే భయపడిపోతారనమాట వాళ్ళు వస్తే ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు అని ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతారు అనమాట ఎవ్వరికి కనిపించకుండా తప్పించుకొని పారిపోతే ఇది మనం అనుకోవచ్చు తప్పించుకొని పారిపోయేది ఏంటండి ఇలా ఇది మనకి ఇప్పుడు కదా ఎవరైనా కి డబ్బు ఇవ్వాలి అంటే తప్పించుకొని పారిపోతారు ఫారెన్ ఫారిన్ కంట్రీస్ కి యుఎస్కి కెనడాకి అలా ఆ విధంగా పోయారంటే వాళ్ళు ఆ విధంగా ఏమి అంత వేరే దూర దేశాలకు వెళ్ళలేదండి కానీ చుట్టుపక్కల ఒక గ్రామాల్లో ఎవరికి కనిపించకుండా ఆ గ్రామానికి వెళ్ళి వాళ్ళు అక్కడ తలదాచుకుంటారు అన్నమాట అయితే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు అక్కడ ఉన్నది ఇంకా ఒక రఘునాథ్ దాస్ గోస్వామి ఇంకా ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు ఆ తీసుకొని వెళ్తే ఆ సమయంలో ఏం జరుగుతుందంటే వాళ్ళకి ఆ గవర్నమెంట్ ఆఫీసర్లు వాళ్ళకు కూడా ఆ కొంచెం భయం ఉందనమాట ప్రజల మీద ఎందుకంటే వీళ్ళు గొప్పవాళ్ళు ఆ మళ్ళీ ఉన్నత కులస్తులు మళ్ళీ వాళ్ళు అన్ని ఆచార వ్యవహారాలు అన్ని పద్ధతిగా ఉంటాయి వీళ్ళని ఎవరిని గట్టిగా ఏమన్నా అంటే మనకి నెగిటివ్ అవుతుందని వాళ్ళు కేవలం ఇంట్రాగేట్ చేస్తారనమాట మాట్లాడతారు గాని ఏ విధంగా చెయ్యి చేసుకోరు వాళ్ళ మీద ఆ రఘునాథ గోదాస్ గోస్వామిని కూర్చోబెట్టి మాట్లాడుతుంటారు మాట్లాడుతుంటే అప్పుడు ఎంత గొప్పగా మాట్లాడతారంటే రఘునాథ దాస్ గోస్వామి వాళ్ళతోనే ఆయన ఆపోజిట్ లో ఉన్న వాళ్ళు ఆ ఎవరు అంటే ఆపోజిట్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ తండ్రి గారికి తెలుసు అనమాట వాళ్ళ ఇంటికి ఇంతకు ముందు వచ్చి పోతూ ఉండేవాళ్ళు వాళ్ళని సంబోధిస్తూ ఈయన ఏమంటారంటే మీరు మా తండ్రి గారి యొక్క స్నేహితులు మీరు ఆ మీరు మాకు కొత్త కాదు మాకు స్నేహితులు అంటే నేను మా తండ్రి గారికి పుత్రుని కాదు మీకు కూడా పుత్రులు లాంటి వాడినే ఇప్పుడు మనకి ఎప్పటి నుంచో బంధం అనేది ఉంది ఇప్పుడు మనము మనము ఒకటే అయినప్పుడు మన కుటుంబంలో వచ్చే సమస్యలు అనేవి మనము ఏదైనా మాట్లాడుకొని పరిష్ పరిష్కరించుకోవచ్చు దానికి మనము ఇంత దూరం వెళ్ళేది ఎందుకని ఆయన ఎంతో సౌమ్యంగా ఆ మాట్లాడతారనమాట ఆయన మాటలని ఆయన హావభావాల్ని అన్నిటిని చూసి ఆ ఎదురుగా ఉన్న ఆ వ్యక్తి ఎవరు అంటే ఆయన చూసి కరిగిపోతారనమాట రఘునాథ్ దాస గోస్వామి అసలు వాళ్ళందరి కుటుంబం మీద ఉన్న కోపం అంతా పోయి ఆయన కరిగిపోయి ఆయన ఏడుస్తూ ఉంటే ఆయన వాళ్ళు ఆ ఇంతకు ముందు ఆ సమయంలో ఉన్న వాళ్ళందరికీ అంట ముస్లిం రూలర్స్ అనమాట ఆ ముస్లిం రూలర్ రూలర్స్ అయితే వాళ్ళందరికీ ఇంత పెద్ద ఆ దాడి ఉంటుంది అంటే గడ్డం ఉంటుంది అయితే వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఆ గడ్డంలోంచి అంట నీళ్లు ఆ విధంగా అంత కరిగిపోయేలా మాట్లాడతారు రఘునాథ్ దాస్ గురస్వామి ఆ విధంగా తర్వాత ఏం చేస్తారంటే ఇది నేనేం చెయ్యను నేను నా నేను మంచిగానే ఉండాలనుకున్నా కానీ మీ తల్లిదండ్రులు మీ తండ్రి బాబాయ్ గారే ఇట్లా తప్పు చేశారు అంటే ఆయన ఏం చేస్తారంటే వాళ్ళిద్దరికి మీటింగ్ ఏర్పాటు చేస్తారు అప్పుడు వాళ్ళు మాట్లాడుకొని ఆ వాళ్ళ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకుంటారు అంత గొప్పవాడు ఆ రఘునాథ్ దాస్ గోస్వామి ఆయన ఆ ఆలోచన విధానము మెచ్యూరిటీ అంత గొప్పగా ఉన్నాయన్నమాట ఇప్పుడు మనము అనుకోవచ్చు ఎవరినైనా చూసి ఆయన ఇప్పుడు కొంతమంది గొప్ప వాళ్ళు ఉంటారు వాళ్ళ తండ్రి గారు ఎంత గొప్పవాడైనా ఎంత ఉన్నత కులస్తుడైనా ఆ ఎంత కెపాసిటీ ఉన్నా అది అందరికి పిల్లలకి రావాలని అనేది ఏం లేదనమాట ఒక గొప్ప బిలియనీరు ఉన్నారు ఇప్పుడు మనకి ఈ మధ్య కాలంలో జరిగింది ఆ బిలియనీరు ఎంత గొప్ప బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేశారంటే అది చాలా పెద్ద బిజినెస్ అనమాట అయితే ఆయన ఆ బిజినెస్ ని మళ్ళీ తిరిగి వాళ్ళ కొడుకుకి అప్పగించాలనుకుంటాడు అప్పగించాలనుకుంటే ఆ కొడుకు ఏమంటాడంటే ఎందుకు ఇంత గొప్ప బిజినెస్ నువ్వు ఎందుకు ఎస్టాబ్లిష్ చేసావు అంటే నీ కోసమే అంటాడు అంటే ఆయన అంటాడు నేను అడిగానా నిన్ను ఎస్టాబ్లిష్ చేయమని ఎందుకు చేశావు అంటే నీ కోసమే చేసినా అది నువ్వు ఎదగడానికి అని అంటే అదంతా ఒప్పుకోకుండా ఆ కొడుకు ఏం చేస్తాడంటే ఆ వాళ్ళ తండ్రి యొక్క కంపెనీలో ఒక చిన్న పదివేల ఉద్యోగానికి జాయిన్ అవుతాడన్నమాట అంటే తండ్రికి ఉన్న లక్షణాలన్నీ పిల్లలకి రావాలని ఏం లేదనమాట పిల్లలు అంత కెపాసిటీ లేకుండా ఉండొచ్చు అంత క్షమత ఉండకపోయి ఉండొచ్చు అర్హత లేకపోవచ్చు అది ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కానీ రఘునాథ దాస గోస్వామిలో ఆ విధంగా లేదు తల్లిదండ్రులని మించి ఇంకా ఆధ్యాత్మికంగా కూడా పురోగతి చెందారు కాబట్టి అనేకమైన విలువల్ని కలిగి ఉన్నారు ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి కావాలి అంటే ఆ మనము గొప్ప గొప్పగా అభివృద్ధి చెందాలి అంటే వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉండాలి అని భీష్మదేవుడు కొన్ని టిప్స్ చెప్పారనమాట అందులో ముఖ్యమైనది మొదటిది ఏంటి అంటే ఎవరికైనా నువ్వు ఒక గొప్పవాడివి ఆ ఒక ఉన్నతంగా నువ్వు ఉండాలి అంటే అందులో నీకు ఉండాల్సిన లక్షణాలలో మొదటి లక్షణం ఏం చెప్పారంటే నీ కోపాన్ని నువ్వు అదుపులో ఉంచుకో నీ క్షమా అని చెప్తారు అంటే నీకు ఎంత కోపం వచ్చినా ఎవరి మీద అయినా కానీ ఆ కోపాన్ని నువ్వు అదుపులో ఉంచుకో ఏ విధంగా అంటే వాళ్ళని క్షమించడం ద్వారా క్షమించడం ద్వారానే కోపాన్ని మనము అదుపులో ఉంచుకోగలం రెండవది ఏం చెప్పారంటే ఏదైనా సాధ్యం కాని కోరికలు అనవసరమైన కోరికలు అనమాట ఆ కోరికలు అవసరం లేదు అలాంటి అనవసరమైన కోరికల గురించి ఆ మనము ఫ్యూచర్ లో ఇలా చేయాలి అలా చేయాలని ప్రణాళికలు వేసుకొని ఉంచడం అంటే ప్లాన్ గీసుకొని ఉంచడం అనమాట అలాంటి వాటి నుంచి దూరంగా ఉండాలి ఇంకా ఇంకొకటి ఏం చెప్పారంటే మూడవది ఎవరైనా ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించాలి అంటే ఆధ్యాత్మికంగా సంస్కారాన్ని నేర్చుకొని మనం పురోగమించాలి అంటే ఆ వ్యక్తి నిద్రని జయించాలి నిద్రని జయించిన వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎక్కువ ఉన్నతిని సాధించగలడు అని చెప్పారు తర్వాత ఎవరైనా ఒక వ్యక్తి ఆ ఇంకా దాంతో పాటుగా ఇప్పుడు మనము నిద్రని చేయిస్తే ఆధ్యాత్మిక పురోగతి అనేది సాధ్యమవుతుంది మన ఆహారం మీద ఇంకొకటి నాలుగవది ఏంటి అంటే ఆహారం మీద మనము కంట్రోల్ ఉంచుకుంటేనే అప్పుడు మన రోగాల నుంచి విముక్తులు అవుతాం అనమాట మన ఫుడ్ మీద మన కంట్రోల్ లేకపోతే మన ఆ ఆ ఆరోగ్యం అనేది బాగుండదు ఫుడ్ మీద ఎవరికి కంట్రోల్ ఉంటుందో వాళ్లకు మాత్రమే ఆరోగ్యం అనేది బాగుంటుంది ఇంకొకటి అనవసరమైన ఫ్రెండ్షిప్లు తగ్గించుకోవాలి వాళ్ళు మాత్రమే డబ్బుని ఎక్కువగా సేవ్ చేయగలరు అంటే డబ్బుని ఎక్కువగా సేవ్ చేయాలి అంటే ఆదా చేయాలి అంటే అనవసరమైన సాంగత్యం ఉండకూడదు ఎవరికైనా ఎవరికైనా అనవసరమైన ఫ్రెండ్షిప్ ఉంది అంటే వాళ్ళ దగ్గర డబ్బు ఆదా అనేది ఉండదు అనమాట ముఖ్యంగా ఇంకొకటి చివరిది ఏంటిదంటే నీ శక్తి సామర్థ్యాలని ప్రదర్శిస్తే అప్పుడు నువ్వు భయం నుంచి బయటపడవచ్చు నీవు భయం భయపడుతున్నావు ఏదైనా ఒక విషయంలో అంటే నీ శక్తిని సామర్థ్యాన్ని నువ్వు అంచనా వేయలేక అది ఎవరికి చూపియలేకనే నువ్వు బయట భయపడుతున్నావు అనమాట అది ఎప్పుడు నువ్వు చూపిస్తావో అప్పుడే నువ్వు భయాన్నించి బయటపడతావు అని మనకి ఆరు రకాల ఇచ్చారు ఒక మనిషి పురోగమించడానికి దీని గురించి ఒక వ్యక్తి ఒక గొప్పవాడు ఏ విధంగా కావచ్చు అనేది చెప్పడానికి ఆ మనం భాగవతం ఈ రొప్పుడు ఈ మధ్య ఏం కాన్వర్జేషన్ వింటున్నామండి విదురుడిది మళ్ళీ ఇంకా మైత్రేయం ఉనిది విదురుడు కూడా కొన్ని లక్షణాలు చెప్పారనమాట ఎవరైనా ఒక వ్యక్తి గొప్పవాడు కావాలి అంటే ఆధ్యాత్మికంగా పురోగతి చెందాలి అంటే ఒక నాలుగు లక్షణాలు కలిగి ఉండాలి అని చెప్పారు అవి ఏంటి అంటే మనకు కోరికల నుంచి ఆకలి నుంచి ఎవరు దూరం అవుతారో వాళ్ళు మాత్రమే ఎవరు దూరం కాగలరు అంటే ధైర్యం ఉన్న వాళ్ళే దూరం కాగలరు అంట అంటే ఇప్పుడు మనకి అనవసరమైన సిచ్యువేషన్ అలా ఉంది ఎక్కడైనా ఆ మనకు ఆహారం లేదు ఆ అలాంటి సమయము మనము మనని మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే ముందు మనము ధైర్యవంతులమై ఉండాలి అది లేకపోతే ఆ మన కోరికల మీద మన ఆకలి మీద మనకి కంట్రోల్ అనేది ఉండదు అనమాట ఇంకా మన ఆ కాళ్ళని చేతులని అదుపులో ఉంచుకోవాలి ఎవరు అదుపులో ఉంచుకోగలరు ఇప్పుడు మనము ఒక ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకుంటున్నాం అనుకోండి వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు ఆ ఎట్లా వెళ్తామండి కళ్ళు మూసుకొని వెళ్తే గుడ్డిగా ఎందులోనో పడిపోతాం అంటే మన కాళ్ళు చేతులు ఏం చేయాలి ఎటువైపు వెళ్ళాలి అనేది మనకి ఏం చూపిస్తుంది మన కంటి చూపు చూపిస్తుంది అనమాట కంటి చూపు సరిగ్గా ఉన్న వాళ్ళు మాత్రమే కాళ్ళని చేతులని అదుపులో ఉంచుకోగలరు అయితే ఈ చూపుని మళ్ళీ అదుపులో ఎంచుకో ఎలా ఉంచుకోవాలి చూపుని శబ్దాన్ని మనం ఎప్పుడైనా నిద్రపోయేటప్పుడు కూడా మన చెవులు ఓపెన్ గానే ఉంటాయి అన్నమాట చెవులని మనము మూసుకోలేము ఆ విధంగా ఇచ్చాడు భగవంతుడు మన చూపుని మన శబ్దాన్ని ఏ విధంగా కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే మన మనసుని కంట్రోల్లో పెట్టుకుంటే మన ఆ చూపుని శబ్దాన్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు అనమాట మన మనసు కంట్రోల్లో ఉంటే ఆ ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి చుట్టూ అనేక విషయాలు ఉండొచ్చు కానీ మన మనసు మీద మనకు కంట్రోల్ ఉంటే అనేకమైన విషయాల్ని కూడా మనము వాటి వైపు అట్రాక్ట్ అవ్వము ఒకవేళ కంట్రోల్ లేకపోతే వెంటనే అట్రాక్ట్ అవుతాం అన్నమాట ఇప్పుడు మనము మన మనసుని మన మాటని ఏ విధంగా కంట్రోల్లో ఉంచుకోవాలి అంటే మన కర్మ కంట్రోల్లో ఉంటే మనం చేసే పని ద్వారా మన మనసుని మన బుద్ధిని మన మాటల్ని మనము కంట్రోల్లో ఉంచుకోవచ్చు అనమాట ఈ విషయాన్ని మీకు మనకి విదరుడు చెప్పారు మనని మనం ఏ విధంగా కంట్రోల్లో ఉంచుకోవాలి అని హరే కృష్ణ అండి కొంచెం బోరు కొట్టించాను ఇంకా బోరు కొట్టే ఏం చెప్పానండి ఓన్లీ స్టోరీ చెప్పుకుందాం మనం హరే కృష్ణ వినపడుతున్నా మాతాజీ ఏం బోర్లేదు బాగుంది మాతాజీ చెప్తున్నారు బాగుంది మాతాజీ చాలా బాగుంది కొంచెం బోర్ కొట్టించానండి అర్థమైపోయింది ఇంకా బోర్ కొట్టియకుండా మనం ఫాస్ట్ గా ముందుకు వెళ్దాం ఆ నెక్స్ట్ ఒక చిన్న క్వశ్చన్ ఉంది అడగొచ్చా తర్వాత అడగమంటారా అడగండి మాతాజీ కాలు చేతులు అదుపులో ఉంచుకోవడానికి దీనికి భక్తికి భక్తి అని చూపు అన్నాను చూపు అంటే ఎందుకు అని అంటే ఇప్పుడు మాతాజీ మనకి కళ్ళు సరిగ్గా కనిపించకపోతే మనం ఎటు వెళ్తున్నాము ఏం పని చేస్తున్నాము అనేది కంట్రోల్ ఉండదు కదా మనం సరిగ్గా చూడగలిగితేనే మన మనము ఎటువైపు వెళ్ళాలనుకుంటున్నా మన గమ్యంకి మనం వెళ్తాం మన గోల్ అది హరే కృష్ణ మాతాజీ ఇలా కూడా అనుకోవచ్చా అండి మనము ఇప్పుడు మనం చూస్తున్న ప్రపంచంలో మనం చూడకూడద చూడకుండా ఉండడానికి అంటే టీవీలో మనం ఇష్టం అది అనవసరమైన సీరియల్స్ గానీ అనవసరమైన ప్రోగ్రామ్స్ గానీ చూడకుండా మంచివి దేవుడికి సంబంధించిన ఎక్కువ చూడడానికి చేయడము అలాంటిది కూడా కంట్రోల్ లో పెట్టుకోవడం అనుకోవచ్చు కదా అది కూడా అండి ఇప్పుడు అది కూడా చెప్పాను కదా ఇప్పుడు అది దేనికంటే మీరు చెప్పింది మూడవది అనమాట ఇప్పుడు ఇప్పుడు మన చూపుని మన కాళ్ళని చేతుల్ని కంట్రోల్ ఉంచుకోవాలంటే మన చూపు మనకు కంట్రోల్ ఉండాలి మన చూపుని మన శబ్దాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి అంటే మనం ఏం చూస్తే అటువైపు ఏం వింటే అటువైపు మన మనసు పరిగెత్తకుండా ఉండాలి అంటే మనసుని కంట్రోల్లో పెట్టుకోవాలి అప్పుడు మనసు కంట్రోల్లోకి వచ్చింది అనుకోండి అప్పుడు ఇంకా శబ్దాన్ని కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే అప్పుడు మనము మన కర్మని కూడా మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి మనం చేసే పని కరెక్ట్ గా ఉంటే అంటే ఇప్పుడు మనము ఏం చెయ్యాలి అనేది మనకు అవగాహన ఉండి మనం ఎవరితో మాట్లాడుతున్నాం ఏం కర్మ చేస్తున్నాం అనేది మనది కరెక్ట్ గా ఉంటే అప్పుడు ఆ మన మనసు మన వర్డ్స్ కూడా అంటే మన మాటలు కూడా కంట్రోల్లో ఉంటాయి అంటే మన కర్మ కంట్రోల్లో ఉంటే మన మనసు మన మాటలు కూడా కంట్రోల్లో ఉంటాయి ఆటోమేటిక్ గా ఒకదానికొకటి ఇంటర్ రిలేషన్ చెప్ ఆ ఇంటర్ రిలేషన్ అనేది ఇప్పుడు చెప్పామన్నమాట అర్థమైందా మాతాజీ హరే కృష్ణీ ప్లీజ్ కంటిన్యూ మాతాజీ అయితే ఆ విధంగా ఆ రెండు సార్లు ఆయన ప్రయత్నించారు కదండి చైతన్య మహాప్రభుని కలవడానికి అప్పుడు ఆ విధంగా బాధపడుతూ ఉంటే ఆయనకి తెలిసింది నిత్యానంద ప్రభువు ఆ పానిహట్టి అనే ప్రదేశానికి వచ్చి అక్కడ ఉన్నారు అని ఇంకా తెలియగానే వెంటనే ఆ రఘునాథ్ దాస్ గోస్వామి అక్కడికి వెళ్తారనమాట అక్కడికి వెళ్ళి దూరంగా నిత్యానంద ప్రభు ఒక చెట్టు కింద కూర్చొని ఉంటారు ఆయన దూరంగా చూస్తారు ఆయన్ని ఆ చూసి ఆయన దగ్గరగా వెళ్లకుండా అక్కడే ఉండి ప్రణామం చేస్తారనమాట ఆయన దగ్గరికి వెళ్ళడానికి మా మనసులో అది సంకోచిస్తున్నారు నేను అనేకమైన భవబంధాలలో చిక్కుకొని ఉన్నాను ఇప్పుడు నాకున్న డబ్బు నాకున్న ఈ ఇంకెవరండి కుటుంబము ఆ మళ్ళీ గౌరవము పరువు ప్రతిష్టలు ఇవన్నీ కూడా నన్ను ఆపేస్తున్నాయి ఇంకా నన్ను ఈ వీటిని ఎన్ని బయట పడితేనే నేను భగవంతుని చేరుకోవచ్చు ఇవి నన్ను ఆపేస్తున్నాయి అని సిగ్గుపడి తలదించుకొని అక్కడ నిలబడి ఉంటారన్నమాట అందుకని అక్కడి నుంచే నమస్కారం చేసుకుంటారు మనం మామూలుగా ఏ విధంగా ఉంటామండి మన భౌతిక జీవితంలో మనం చూసుకుంటే మనం ఏ విధంగా ఉంటాం అవన్నీ ఉంటే మనకి హ్యాపీ అనమాట అవి అవి కావాలనే మనం నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాం కానీ అక్కడ నిత్యానంద ప్రభు ఏం చేస్తున్నారు అవన్నీ ఉన్నందుకు బాధపడి భగవంతుడికి దూరంగా ఉన్నారు అక్కడే నమస్కారం చేసుకుంటారు అక్కడే నమస్కారం చేసుకుంటే మనం ఎవరినైనా వైష్ణవుల్ని గొప్పవాళ్ళని చూసినప్పుడు వాళ్ళు మనని చూడలేదనుకోండి చూడకపోయినా గానీ మనం మొదటి నమస్కారం చేయాలి అక్కడే వాళ్ళు మనని ఎప్పుడు చూసారో చూసినప్పుడు మనం రెండవ నమస్కారం చేయాలి మళ్ళీ వాళ్ళు దగ్గరగా వెళ్ళి కలిశామనుకోండి అప్పుడు మూడోసారి నమస్కారం చేయాలి ఆ విధంగా వైష్ణవ ప్రణామం అనేది చెయ్యాలన్నమాట ఆ విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఆ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎక్కడైనా కానీ నిత్యానంద ప్రభు ఉన్నప్పుడు అక్కడ రాఘవ పండితని ఆ భక్తుడు అనమాట చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు భక్తుడు ఆయన చాలా గొప్ప ఆ పాక శాస్త్ర నిపుణుడు అనమాట ఎంత గొప్పగా ఆ ఆ కుకింగ్ చేస్తారు చాలా టేస్టీగా చేస్తారు అనమాట ఆయన కుకింగ్ చేసేటప్పుడు రాధారాణియే గైడెన్స్ ఇస్తుందంట ఆయనకి ఆయన మొత్తం కుక్ చేసి ఇట్లా కళ్ళు మూసుకొని ఇట్లా రాధారాణి మెడి మెడిటేట్ చేయగానే ఆ స్వయంగా రాధా ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది ఆయన టేస్ట్ చేసినప్పుడు ఇందులో సాల్ట్ తక్కువైంది ఇందులో మసాలా తక్కువైంది అందులో పులుపు తక్కువైంది అలా అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది ఆ ఇన్స్ట్రక్షన్స్ ఆయన ఫాలో అవుతారు ఆ విధంగా ఎక్కడ రాఘవ పండితు వంట చేసినా ఎక్కడ శచిమాత వంట చేసినా కాని ఎక్కడ శ్రీనివాస ఆచార్య కీర్తన చేసినా ఎక్కడైతే నిత్యానంద ప్రభువు కీర్తన చేస్తూ నృత్యం చేసినా అక్కడికి చైతన్య మహాప్రభు తప్పకుండా వస్తారన్నమాట ఇక్కడ అక్కడ అన్నీ ఉన్నాయి ఇక్కడ పానిహట్టిలో శచి మాత ఉన్నారో లేదో తెలియదు మిగిలినవన్నీ కూడా అక్కడ ఉన్నాయన్నమాట ఆ విధంగా ఆ ఆయన రాఘవ పండితు వంట చేస్తూ ఉన్నారు అక్కడ నిత్యానంద ప్రభువు అక్కడ ప్రవచనం ఇస్తూ ఉన్నారు చెట్టు కింద ఆ నిత్యానంద ప్రభు ఏ విధంగా ఉన్నారంటే ఎంతో మంది చంద్రుల యొక్క కాంతి ఆ ఆ ఏ విధంగా ఉంటుందో పున్నమి చంద్రుడి యొక్క వెలుగు ఇంత తెల్లగా మెరిసిపోతూ ఉంటారో అంత గొప్పగా ఉన్నారంటే అక్కడ నిత్యానంద ప్రభు ఆ విధంగా నిత్యానంద ప్రభువు ప్రవచనం ఇస్తూ ఉంటే ఎవరో చూశారు ఒక గోవింద మజిదార్ కొడుకు వచ్చారు ఆయన రఘునాథ్ దాస్ గోస్వామి మీకు దూరం నుంచి నమస్కారం చేస్తున్నారు అని ఆ దూరం నుంచి చూసి నిత్యానంద ప్రభువు పిలుస్తారనమాట ఆయన చూడు అని పిలిచినా కానీ ఇంకా ఆయన అక్కడే తలదించుకొని ఉంటారు అప్పుడు నిత్యానంద ప్రభు అంటారు అదిగో చోరు అక్కడే ఉన్నాడు రండి పిలవండి ఆ చోరుని ఇక్కడికి పిలవండి అంటారు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు అనమాట ఈయన ఎంత గొప్ప ధనవంతుడు ఆయన ఏం చోరీ చేశాడు అంటే అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఆ భక్తులు చెప్తున్నారు అనమాట మన రఘునాథ్ దాస గోస్వామి ఏం చేశారంటే చైతన్య మహాప్రభువుని రెండు సార్లు కలిసి చైతన్య మహాప్రభు యొక్క ఆశీర్వాదం తీసుకుని ఇంకా ఆయనతోనే ఉండడానికి టూ టైమ్స్ ప్రయత్నించారనమాట కానీ ఎవరైనా భగవంతుణ్ణి చేరాలి అంటే అది కేవలం గురువు ద్వారానే చేరాలి గురువు లేకుండా మనం భగవంతుని చేరడం అనేది సాధ్యం అనమాట ఇక్కడ గురువు ఎవరు అంటే మనకి నిత్యానంద ప్రభు నిత్యానంద ప్రభు యొక్క అనుమతి మళ్ళీ ఆయన యొక్క కృపా కటాక్షం లేకుండా ఎవరు కూడా చైతన్య మహాప్రభు ఆశీర్వాదం అనేది లభించదు ఆయన నిత్యానంద ప్రభు ఆ కలవకుండానే చైతన్య మహాప్రభుని కలిశారని ఆ విధంగా ఆయన ఆ దొంగవి అని పిలిచారనమాట ఆ విధంగా నువ్వు దొంగవి అన్నందుకు ఆయన చెప్పారు నిత్యానంద ప్రభు అయితే నీకు దండన విధిస్తున్నాను అని ఆయనకి ఒక పనిష్మెంట్ ఇస్తారనమాట ఏం చెప్తారంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రసాదాన్ని నువ్వు పంచిపెట్టు అని చెప్తారు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరండి అందరు కూడా వైష్ణవులే అయితే ఏం చెప్తారండి పంచి పెట్టమని అంటే అందరికి కూడా ఆ దహి అండ్ చీడ దహి అంటేనేమో పెరుగు చీడ అంటేనేమో అటుకులు పూహ అంటాం కదా మనం అటుకులు అందరికి అవి ఆ పంచమని చెప్తారనమాట అయితే ఇది మనకి చెప్తూ ఉంటే వింటూ ఉంటే అది సామాన్యంగా అనిపిస్తుంది కానీ పూరి జగన్నాథ్ లో అక్కడ ఎవరైనా వైష్ణవ సేవ చెయ్యాలి అని అనుకుంటే ఏం చేసేవాళ్ళు అంటే అది మొత్తము అక్కడంతా క్లీన్ చేయమనేవాళ్ళు ఎవరైతే ఎక్కువగా ఆ డస్ట్ కలెక్ట్ చేసి క్లీన్ చేసామని చూపిస్తారు వాళ్లకు మాత్రమే అవకాశం దొరికేది వైష్ణవులకి ఆ సేవ చేసే భాగ్యం ఎవరు ఆ ఎక్కువ బాగా వర్క్ చేస్తే వాళ్ళకి వైష్ణవులకి ప్రసాదం ఇచ్చే అవకాశం దొరికేది అంత గొప్ప అవకాశం వచ్చినందుకు రఘునాథ్ దాస స్వామి చాలా సంతోషిస్తారు కానీ ఆయన ఎంత గొప్పవాడండి చాలా ధనవంతుడు ఆయన వాళ్ళందరికీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎన్నో రకాల వంటలతోని చెప్పని ఇవ్వగలరు అనమాట చెప్పరు అంటే యాభై ఆరు రకాల వంటల్ని చేసి పెట్టగలరు అంతా ధనవంతుడు మళ్ళీ ఆయనకు అంత అంతమంది అక్కడ వాళ్ళు ఉన్నారనమాట సేవకులు కూడా కానీ ఏం చెప్పారు నిత్యానంద ప్రభు కేవలము మూహ అండ్ దహి చీడ అండ్ దహి అంటే అటుకులు పెరుగు అంటే చాలా సామాన్యమైన భోజనం కింద మనం లెక్కేయొచ్చు అది మాత్రమే చెప్పారు అంటే కొంతమంది ఆ ఎవరైనా ఏదైనా సేవ చేస్తే గొప్పగా అందరికి చెప్పుకోవాలని చూస్తారు కానీ ఇక్కడ ఆయన ఎంత గొప్పతనము ఎంత గొప్ప ధనవంతుడు అది అందరికీ చూపియాలనుకోవట్లేదు నిత్యానంద ప్రభు కేవలం ఆయన భావాన్ని మాత్రమే చూడాలనుకుంటున్నారనమాట అయితే ఆ విధంగా చెప్పగానే అంతకు ముందు కొంతమంది ఉన్నారు అక్కడ ఎప్పుడైతే ప్రసాదన వితరణ జరుగుతుంది అని తెలిసిందో ఇంకా చుట్టుపక్కల ఆ ఊర్ల నుంచి ఇంకా వైష్ణవులు వైష్ణవులు వాళ్ళ భక్తులందరినీ తీసుకొని వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు అందరూ అక్కడికి వచ్చినప్పుడు ఇంకా రఘునాథ్ దాస్ గోస్వామి వాళ్ళ సేవకులందరూ కూడా చుట్టుపక్కల ఎక్కడ ఆ చీడా దొరుకుతుందా ఎక్కడ దహి దొరుకుతుంది ఎక్కడ స్వీట్స్ బనానాస్ అన్ని బయటికి వెళ్ళి పాలు మళ్ళీ కర్పూరము అన్ని తీసుకొని ఎక్కడ ఎంత దొరికితే అన్ని తీసుకొని వస్తారనమాట తీసుకొని వచ్చినప్పుడు చైతన్య మహాప్రభు చెప్తారు రెండు పాట్స్ తీసుకో అంటే రెండు కుండలు తీసుకో ఒక దాంట్లోనేమో చీడ దహి అండ్ బనానా బనానా అంటే కేల అవి ఇవ్వండి ఇంకొక దాంట్లోనేమో ఆ అది చీడ అంటే అటుకులు మళ్ళీ హా మళ్ళీ వేడి పాలు అందులో కొంచెం కర్పూరము మళ్ళీ ఒక స్వీట్ ఈ రెండు ఈ విధంగా రెండు వేరు వేరు కటోరీలు చేసి అందరికీ పంచి పెట్టమని చెప్తారు ఇంకా ఆ విధంగా మొత్తం తీసుకొచ్చి అందరికీ పంచుతారనమాట అయితే ఎంతగా అక్కడ పెరిగిపోతారంటే ఆ భక్తులు మొత్తం ఆ ప్లేస్ అంతా నిండిపోయి చెట్లన్నీ ఎక్కుతారనమాట చెట్లన్నీ ఎక్కితే ఆ ఇంకా ప్లేస్ సరిపోదు కొంతమంది ఆ నిలబడగలిగిన వాళ్ళందరూ అక్కడ గంగా నదిలోకి తిరిగి ఇంతవరకు గంగా నదిలో నిలబడతారు అన్నమాట అక్కడ కూడా నిలబడి ప్రసాదం తీసుకుంటారు ఆ సమయంలో అక్కడికి చైతన్య మహాప్రభు వస్తారు కానీ ఎవరికి కనిపించరు అనమాట చైతన్య మహాప్రభు కేవలం నిత్యానంద ప్రభు మాత్రమే కనిపిస్తారు ఇంకా వాళ్ళిద్దరు కూడా ఆ ఆనందంలో ప్రసాదం ఒకరికి తినిపించుకుంటారు కీర్తనలు నృత్యం అందరు చేస్తారు చేసిన తర్వాత అక్కడికి అప్పుడు వస్తారు రాఘవ పండిత్ ఇదంతా చూసి అంటారనమాట అదేంటి మీకోసం నేను అక్కడ ప్రసాదం తయారు చేస్తున్నాను చెప్పను బాబు మీరు ఇక్కడ ఆల్రెడీ ప్రసాదం తీసుకున్నారు అంటే అప్పుడు నిత్యానంద ప్రభు చెప్తారు నువ్వేం బాధపడకు ఇక్కడ తీసుకున్న ఓన్లీ స్నాక్సే మీ ఇంటికి వచ్చే ప్రసాదం తీసుకుంటా అని చెప్తారనమాట ఇంకా అక్కడ మొత్తము ఆ సెలబ్రేషన్ అంతా జరిగిపోతుందండి దీన్నే మనము పానిహట్టి లీలా అంటాం అనమాట ఆ సమయంలో అందరూ భక్తులందరూ ఒక దగ్గర కలిసి ఆరు బయట మామూలుగా ఒకళ్ళ ఇంట్లో కాదనమాట నత్యానంద ప్రభు చెప్తారు నేను ఒక గోపాలకుణ్ణి నాకు ఈ విధంగా ఆరు బయట కూర్చొని ఆ మిగిలిన భక్తులందరితో కలిసి భోజనం చేయడం నాకు చాలా ఇష్టము అని చెప్తారనమాట ఆ విధంగా అందరు కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు దీన్నే మనం పానిహట్టి లీల అంటాం ఆ విధంగా సెలబ్రేట్ చేసుకుని తర్వాత గో ఆయన పేరేంటండి రాఘవ పండిత్ రాఘవ పండిత్ ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళినాక అక్కడ మళ్ళీ కీర్తన చేస్తారు భజనలు చేస్తారు మళ్ళీ రాఘవ పండిత్ చేసిన ప్రసాదం అంతా స్వీకరించి అందరూ నిద్రిస్తారు అన్నమాట నిద్రించిన తర్వాత రఘునాథ్ దాస్ గోస్వామి ఏం చేస్తారంటే ఆయన పడుకోకుండా నిత్యానంద ప్రభుకి పాదసేవ చేస్తూ ఉంటారు పాదసేవ చేస్తూ అక్కడ ఉన్న వైష్ణవులందరికీ సేవ చేస్తారు సేవ చేసి అక్కడ ఉన్న ప్రదేశాన్ని అంతా క్లీన్ చేస్తారు వాళ్ళందరు తిన్న ఆహార పదార్థాల ఉచ్చిష్టాన్ని స్వీకరిస్తారు అవన్నీ మళ్ళీ ఆ ప్రదేశాల్ని వాళ్ళు వాడిన గిన్నెల్ని అన్నిటిని కూడా శుభ్రం చేస్తారు అన్నమాట ఇదంతా కూడా ఉదయమే లేసి నిత్యానంద ప్రభు చూస్తారు చూసి ఆయనకి ఎంత కరుణ వస్తుందంటే రఘునాథ్ దాస గోస్వామి మీద రఘునాథ్ దాస గోస్వామి యొక్క తల మీద నిత్యానంద ప్రభు తన కాల్ని ఉంచుతారు ఉంచి ఆశీర్వదిస్తారు నువ్వు ఇన్ని రోజులు ఏం కావాలని కోరుకుంటున్నావో ఏం కోరుకుంటున్నారండి ఆయన చైతన్య మహాప్రభువుకి దగ్గర ఉండి సేవ చేయాలని నీకు అది అనుగ్రహిస్తున్నాను అని చెప్తారన్న చెప్పి ఇంక ఉన్న వైష్ణవులు పిలుస్తారు పిలిచి అందరికీ చెప్తారు మీరందరు కూడా రఘునాథ్ దాస గోస్వామిని ఆశీర్వదించండి అందరూ కూడా ఆయన ఆశీర్వదించి ఆయన ఏం కోరుకుంటున్నారు అంటే చైతన్య మహాప్రభు యొక్క సాంగత్యం అది కావాలని ఆశీర్వదించండి అని చెప్తారు అందరు ఆశీర్వదించిన తర్వాత ఇంకా ఆయన అప్పుడే వెళ్ళిపోదామని చూస్తారు అనమాట కానీ నిత్యానంద ప్రభు ఒప్పుకోరు మీరు ఫస్ట్ నువ్వు ఇంటికి వెళ్ళి తర్వాత సమయం వచ్చినప్పుడు నువ్వు వెళ్దు గాని అని చెప్తారు ఆయన ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళినాక తల్లిదండ్రులు అందరూ సంతోషిస్తారు ఆయన వెళ్ళిపోకుండా మళ్ళీ తిరిగి వచ్చినందుకు ఆ ఆ రోజు నైట్ యజునందన్ ఆచార్య వాళ్ళ ఇంటికి వస్తారు అనమాట వచ్చి నేను అర్జెంట్ పని ఉంది నేను ఆ పని మీద బయటికి వెళ్తున్నాను ఈ రోజు నా డిటీస్ ని చూసుకోవడానికి ఎవరు లేరు డిటీస్ అంటే మన వాళ్ళు ఆయన అర్చించే విగ్రహాలు అనమాట చూసుకోవడానికి ఎవరు లేరు నువ్వు వెళ్ళి చూసుకుంటావా అని అడుగుతారు అనమాట ఆయన సంతోషంగా ఒప్పుకుంటారు వాళ్ళ తండ్రి కూడా ఆయన ఇప్పుడు వెళ్ళలేదు కదా ఇంకా వెళ్ళడు అని అనుకొని ఆయన్ని పంపిస్తారు ఆయన బయటికి వెళ్ళగానే ఇంకెవరికి ఆయన మీద ఏ అనుమానం లేదు ఆయన బయటికి వెళ్ళగానే ఇంకా కథ పూరి జగన్నాథ్కి పయనం అవుతారనమాట అయితే ఆయన ఇంకా ఎవరైనా వస్తారేమో తీసుకొని వెళ్తారేమో అని ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్తారు వెళ్ళి సగం దూరం వెళ్ళాక ఆయన అనకా అనిపిస్తుంది నేను అందరు వెళ్ళే మార్గంలో వెళ్తున్నాను వెళ్తే నా వెనకాల నా తండ్రి గారు సేవకుల్ని పంపిస్తే నేను వెంటనే నన్ను పట్టుకుంటారు అని ఏం చేస్తారంటే అక్కడి నుంచి మార్గం మార్చుకొని చాలా కఠినమైన మార్గంలోకి వెళ్తారు అన్నమాట అన్ని ఆ లోయలు పర్వతాలు ఉన్న ప్లేస్ లోకి వెళ్తారు అక్కడి నుంచి పూరికి వెళ్ళడానికి మామూలుగా వెళ్తే ఐదు రోజులు పట్టేది ఆ విధంగా ఆయన పదిహేను రోజులు ప్రయాణం చేస్తారు మొత్తం ఫిఫ్టీన్ డేస్ లో కేవలం త్రీ టైమ్స్ మాత్రమే ఆ ప్రసాదం తీసుకుంటారు ఇంకా పడుకోరు ఇంకా రెస్ట్ అనేది లేదు ఫిఫ్టీన్ డేస్ నడుస్తూనే ఉంటారు ఎందుకంటే ఆయనకు భయం మళ్ళీ ఎక్కడొచ్చి ఆ వాళ్ళ తండ్రి గారు పంపించిన వాళ్ళ సేవకులు వచ్చి ఆయన తీసుకొని వెళ్తారేమో ఏమో బలవంతంగాని ఆయనకి ఎంత డిటర్మినేషన్ అంటే ఒక సెకండ్ కూడా ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా ఆ విధంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి పూరి జగన్నాథ్కి వెళ్ళి ఆ అక్కడ పూరి జగన్నాథ మందిరం దగ్గర చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళి ఇంకా ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తారనమాట ఆయన చూడగానే అందరూ ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే మొత్తము ఆ చినిగిపోయిన బట్టలు అన్ని తగిలిపోయిన దెబ్బలు ఆయన పరిస్థితి ఏం బాగుండదనమాట ఆయన్ని చూసి ఆయన ఏ విధమైన పరిస్థితిలో ఇక్కడ వచ్చి చూసి అందరు ఆశ్చర్యపోతారు అప్పుడు చైతన్య మహాప్రభు ఆయన్ని ఆశీర్వదించి చెప్తారు అక్కడ పక్కనే ఉన్న స్వరూప దామోదర్ దాస్కి ఈ రోజు నుంచి ఆ రఘునాథ దాస్ గోస్వామి బాధ్యత నీది నువ్వే చూసుకోవాలి ఆయనకి ప్రసాదం కూడా నువ్వే ఇయ్యాలని చెప్తారనమాట ఇంకా తర్వాత ఆయన స్నానం చేసి ప్రసాదం తీసుకున్న తర్వాత ఇంకా ఆయన ఒక కుటీరంలో ఉండి జపం చేస్తూ ఉంటారు అప్పుడు ఆ ఆయన స్వరూప దామోదర్ దాసు ఆయనకు ప్రసాదం తీసుకొని వస్తారనమాట తీసుకొని వచ్చినప్పుడు ఆయనకు అనిపిస్తుంది ఏంటంటే నేనేంటి ఈ రోజు ప్రతిరోజు ఇట్లా ప్రసాదం నేను ఇస్తుంటే తీసుకుంటున్నా నేను సేవ చేయడానికి వచ్చానా సేవ తీసుకోవడానికి వచ్చానా అని చెప్పి ఇంకా ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయి ఆ దగ్గరలో జగన్నాథ మందిరంలో ఆ మిగిలిపోయిన పదార్థాలని అక్కడ ఉన్న భిక్షకులకి ఇస్తారనమాట అందుకని అక్కడికి వెళ్ళి కూర్చొని భిక్ష తీసుకుంటూ ఉంటాడు భిక్ష తీసుకుంటూ ఉంటే వాళ్ళ తండ్రి గారు ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నారనమాట కొడుకు ఎక్కడ ఉన్నాడా ఆ ఏ విధంగా ఆయన తీసుకురావాలా అని ఆయన ఆల్రెడీ చేస్తున్నారనమాట అయితే ఆయన ఒక అక్కడ ఒక టూరిస్ట్ గైడ్ ఉండే వాళ్ళందరినీ తీసుకొని వచ్చేవాడు అనమాట పూరి జగన్నాథ్ అయినా ఎక్కడికైనా యాత్రలు ఆయన పేరు శివానంద దాస్ ఆయన చూస్తారు ఎవరిని రఘునాథ్ దాస్ గురుస్వామిని చూసి వాళ్ళ తండ్రికి ఉత్తరం రాస్తారు ఇక్కడ మీ కొడుకున్నాడు ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ ఎత్తుకుంటున్నాడు మీరు త్వరగా రండి అని అప్పుడు వాళ్ళ తండ్రి గారికి తెలుస్తుంది ఆయన చాలా బాధపడి ఏం చేస్తారు ఆ ఇంకా డబ్బుని సేవకుల్ని మళ్ళీ అన్ని ఆహార పదార్థాలని అన్ని ఇచ్చి పంపిస్తారు అనమాట పంపిస్తే ఆయన ఏం చేస్తారంటే వాళ్ళని అందరిని వచ్చి రండి మీకోసం మీ తండ్రి గారు అన్ని పంపించారు ఆ మీరు ప్రసాదం తీసుకుందరు కాని రండి అంటే లేదు లేదు నాకు ఇక్కడే బాగుంది మీరందరూ వెళ్ళిపోండి అని అసలు ఆయన పట్టించుకోరనమాట తర్వాత కాసేపటికి వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు మాత్రమే తీసుకొని మిగిలిన వాళ్ళందరినీ పంపించేస్తారు వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళు అక్కడే ఉన్నా కానీ ఈయన మాత్రం పట్టించుకోరు ఇంకా ఆ డబ్బు మొత్తం తీసుకెళ్లి స్వరూప దామోదర్ దాస్కి ఇస్తారనమాట ఇచ్చి ప్రతి ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశి రోజు మీరు ఈ డబ్బుతోని అందరు వైష్ణవులకి ప్రసాదాన్ని ఇవ్వండి అని చెప్తారన్నమాట ఇంకా డబ్బు ఆ విధంగా వాళ్ళు స్వీ ఆ విధంగా ఇచ్చేస్తారు ఈయన మాత్రం భిక్ష తీసుకుంటూ ఉంటాడు ఆ తీసుకుంటూ ఉంటే వాళ్ళ సేవకులు చూసి అనుకుంటారు మేము అందరం వచ్చి సేవ చేస్తామని వచ్చి నిలబడితే ఈయనకి ఇదేమో ఆనందం పోయి భిక్ష తీసుకోవడం అని వాళ్ళు ఆశ్చర్యపోతారనమాట అన్నమాట కానీ ఆ భక్తుల యొక్క భావము వాళ్ళ స్థాయి వాళ్ళ ఆలోచన పరిధి అనేది మామూలుగా ఉండదు అనమాట అది సామాన్యులకి అర్థం కాదు వాళ్ళ స్థాయి ఆ విధంగా ఉంటుంది ఇప్పుడు ఆయన కొన్ని రోజులు ఆ విధంగా భిక్ష తీసుకుంటారు తర్వాత భిక్ష తీసుకున్నప్పుడు ఆయనకు అనిపిస్తుంది అంట మనసులో ఆ వీళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని నేను అందరినీ జడ్జి చేస్తున్నాను వాళ్ళు నాకు మంచి వాళ్ళ వాళ్ళు భి భిక్షని ఇస్తారా లేదా అని నేను జడ్జి చేస్తున్నారు నాకు ఆ జడ్జిమెంటల్ థింకింగ్ వస్తుంది నాకు అని ఏం చేస్తున్నాడంటే ఫ్రీగా ప్రసాదం ఇచ్చే దగ్గరికి వెళ్తారు బృందావన్ బృందావనంలో కొన్ని ప్రదేశాల్లో ఫ్రీగా ప్రసాదం ఇస్తారు ఆ ప్రదేశంకి వెళ్ళి అక్కడ ప్రసాదం తీసుకుంటారు కొన్ని రోజులు అట్లా తీసుకున్నాక ఆయనకు అది కూడా అనిపిస్తుంది అని చెప్పి ఏం చేస్తారంటే ఇట్లా ఫ్రీ ప్రసాదం ఇస్తుంటే ఆ ప్రసాదం ఇచ్చిన తర్వాత మిగిలిపోతుంది కదండి అది వెళ్ళి ఆ అక్కడ గోవులకు ఇస్తారనమాట గోవులకు ఇచ్చినప్పుడు ఏదైనా ప్రసాదం కొంచెము స్మెల్ వస్తే ఒక వన్ డే అయిపోతే అవి గోవులు కూడా తినవు అవి పక్కకుంచితే ఆది ఆ ప్రసాదం తీసుకొని వెళ్ళి దాన్ని వాటర్ లో కడిగి ఆ ప్రసాదం తింటూ ఉంటాడు అనమాట అది కూడా ఇంకెవరైనా చూస్తారేమో అని చూడకుండా తింటాడు ఎందుకంటే ఎవరైనా చూస్తే ఓ ఈయన ఇంత గొప్పవాడా అనుకుంటారేమో అని మళ్ళీ భయం ఎవరు చూడొద్దు ఎవరు ఏమో అనుకోకూడదు ఈయన గురించి వైరాగ్యం ఉంది అని కూడా అనుకోవద్దు ఆ విధంగా ఆయన చూస్తూ ఉంటే అది చూసి స్వరూప దామోదర్ దాసు చైతన్య మహాప్రభు చెప్తారు చైతన్య మహాప్రభు వచ్చి దొంగ నాకు పెట్టకుండా నువ్వు ఒక్కడివి తింటున్నావా ఈ ప్రసాదం అని ఆయన చేతిలోంచి లాక్కొని చైతన్య మహాప్రభు ఆ ప్రసాదాన్ని తీసుకుంటారు అనమాట ఇంకా అప్పుడు ఆయన చాలా బాధపడతారు మీకోసం కాదు ఈ ప్రసాదం నాకు అని అంత గొప్ప బంధం ఉందన్నమాట చైతన్య మహాప్రభు ఎప్పుడు ఈయననే పక్కనే ఉండి చూసుకునే వాళ్ళు ఈయన కూడా ఆ విధంగా అట్లా సేవ చేస్తూ ఉండేవాడు అనమాట అంత సేవ చేస్తూ ఉంటే వాళ్ళు ఆ కొన్ని రోజులకి చైతన్య మహాప్రభు ఆ తోతా గోపినాథ్ మందిరంలోకి వెళ్తారు ఆ వెళ్ళి ఇంకా గోపినాథ్ లో కలిసిపోతారనమాట కలిసిపోయి ఇంకా రారు అది చూసి రఘునాథ్ దాస గోస్వామి ఇంకా చాలా బాధపడతారనమాట ఆయన ఎంత బాధపడతారంటే ఇంకా వెళ్ళి గోవర్ధన్ పర్వతం వెళ్ళి ఇంకా నేను ఆత్మహత్య చేసుకుంటా నేను ఇంకా ఉండలేను అని గోవర్ధన్ పర్వతం ఎక్కినప్పుడు ఆ రూపగోస్వామి సనాతన గోస్వామి అక్కడికి వస్తారనమాట వచ్చి నువ్వు ఏమనుకుంటున్నావు నీ కోసం నువ్వు ఏం చేశావు ఇప్పుడు నీ కోసం నువ్వు మరణించాలనుకుంటున్నావా మనకి ఏం చెప్పాడు చైతన్య మహాప్రభు మనం చైతన్య మహాప్రభు ఏం చెప్పారో అది చెయ్యాలి ఎందుకంటే మనకి ఎవరైతే ఇష్టమో వాళ్ళు చెప్పినవి వాళ్ళు ఇచ్చిన సందేశాల్ని మనం పాటించాలి అప్పుడే కదా మనము మనకిష్టమైన వాళ్ళు అని చెప్పుకోవడానికి అర్హత ఉండేది మనకిష్టమైనట్టు చేస్తే అది ఎలా అని చెప్పి వాళ్ళందరూ ఆయన్ని ఆ సర్ది చెప్పి ప్రతిరోజు గౌర కథ చెప్పడానికి ఆయన్ని ఒప్పిస్తారనమాట ఆ విధంగా అప్పటి నుంచి ప్రతిరోజు గౌర కథ చెప్పడం ప్రారంభిస్తారు ఆ కథ చెప్పడం కోసమే ఆయన బ్రతికుంటారు ఉంటారన్నమాట కేవలం మూడు రోజులకు ఒకసారి కొంచెం ఒక చిన్న బౌల్లో ఆ మజ్జిగ తాగి ఉంటారన్నమాట కొంచెం మజ్జిగ అది మాత్రమే ఇంకా ఆయన ఆహారం ఆ విధంగా గౌరకథ చెప్తూ ఉంటే ఆ గౌరకతని వినేవాళ్ళు ఎవరు అంటే అక్కడున్న గొప్ప వైష్ణవులు అందరూ గౌరకత వింటూ మా మీకు తెలుసో లేదోనండి ఆ మన చైతన్య చరితామృతాన్ని రాసింది ఎవరు అంటే కృష్ణరాజ కవిరాజ గోస్వామి ఆయన తొంభై ఐదు సంవత్సరాలు ఆ వయసులో రఘునాథ దాస గోస్వామి చెప్తూ ఉంటే ఆయన అక్కడ కూర్చుని డైరెక్ట్ నోట్స్ రాసుకునేవాళ్ళు ఆ నోట్స్ రాసుకొని అదే మనకి చైతన్య చరితామృతం లాగా రాసారనమాట అంత గొప్పగా చెప్పేవాడు రఘునాథ్ దాస గోస్వామి ఆ విధంగా తర్వాత కొన్ని రోజులకి ఆ రూప రూపగోస్వామి సనాతన్ గోస్వామి వాళ్ళు అందరు కూడా చెప్తారనమాట చైతన్య మహాప్రభు బ్రతికి ఉన్నప్పుడు ఆయనకు ఒక చిన్న గోవర్ధన శిలని ఇస్తారు మళ్ళీ ఆ మెడలో వేసుకునే మాల ఇస్తారు ఆ మాల మూడు రంగుల్లో ఉంటుంది ఒకటి ఎల్లో కలర్ ఒకటేమో రెడ్ కలర్ ఇంకొకటి ఏమో బ్లాక్ కలర్ రెడ్ కల్లో కలర్ అంటే ఆ మాల అనేది రాధారాణికి ప్రతీక ఆ యెల్లో కలర్ అంటే రాధారాణి యొక్క రంగు రెడ్ కలర్ రాధారాణి యొక్క పెదాల రంగు ఆ బ్లాక్ కలర్ ఏమో రాధాణి యొక్క కాజల్ రంగు అనమాట ఆ మూడు రంగులు వేసుకునేవాడు ఆ మూడు ఇస్తే ఆ రూపగోస్వామి సనాతన గోస్వామి ఏం చెప్తారంటే నువ్వు ఇవన్నీ నీకు ఇచ్చారు నువ్వు వెళ్ళి ఆ గోవర్ధన్ పర్వతం దగ్గర ఉన్న రాధాకుండ్ శ్యామకుండ్ దగ్గర నువ్వు నివసించు అని చెప్తారు ఒక చైతన్య మహాప్రభు ఉన్నప్పుడు దాన్ని రాకముందు వాటిని కాళీకేత్ గౌరీ అనేవాళ్ళు చైతన్య మహాప్రభు వచ్చి రాధాకుండు శ్యామ్కుండు అని వాటికి నామకరణం చేశారు తర్వాత అక్కడ ఆయన ఉంటూ ఉన్నారనమాట ఆయన ఎంత గొప్ప భక్తుడు కృష్ణ ఏ విధంగా ఆయన ఎప్పుడు పక్కన ఉండి సహాయం చేస్తూ ఉండేవాడంటే ఒక రోజు ఆ రఘునాథ్ దాస్ గోస్వామి అక్కడ శ్యాం రాధాకుం శ్యామకుంట దగ్గర జపం చేస్తూ ఉంటే కృష్ణ వచ్చి ప్రొటెక్ట్ చేయాలని అక్కడకు నిలబడ్డారనమాట ఒక సింహం వస్తుంది వాటర్ తాగడానికి ఆ సింహం ఈయనని ఎక్కడ ఏమన్నా ఏమైనా హాని చేస్తుందని కృష్ణ వచ్చి ఆయనకి ప్రొటెక్ట్ చేయడానికి నిలబడతారు అదేమో సనాతన గోస్వామి చూస్తారు ఇంకొక రోజు పుటీరం లేదు ఏం లేదు అలా కూర్చొని బాగా ఎక్కువ వేడి ఎండలో జపం చేస్తూ ఉన్నారు అప్పుడు రాధారాణి వచ్చి స్వయంగా ఆమె ఇట్లా వేసుకునే చున్నీని ఆయన మీద ఇట్లా పట్టుకుంటుంది అనమాట పరదాలాగా ఆ పట్టుకొని ఆ ఎండలో ఆయనకి ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట అదే రూపగోస్వామి చూస్తారు వాళ్ళిద్దరు వచ్చి చెప్తారు నువ్వు సేవ తీసుకుంటావా మరి లేకపోతే సేవ చేస్తావా నువ్వు వాళ్ళొచ్చి సేవ చేస్తుంటే ఎందుకు కుటీరాన్ని నిర్మించుకోవు అని చెప్తే ఆయనప్పుడు అక్కడ కుటీరాన్ని నిర్మించుకొని అక్కడ ఉంటారు అప్పుడు ఆయనకి రాధా కుంశాం కుండు నిర్మించాలనే కోరిక ఉంటుంది కానీ ఆయన దగ్గర డబ్బు ఉండదు అనమాట అయితే బద్రీనాథ్ దగ్గర ఒక గొప్ప ధనికుడైన భక్తుడు ఉంటాడు ఆయన బద్రీనాథికి ఎక్కువగా డొనేషన్ ఇస్తూ ఉంటాడనమాట ఇస్తూ ఉంటే ఒక రోజు బద్రీనాథ్ విగ్రహంలోంచి బయటకు వచ్చి ఆయనకు ఇన్స్ట్రక్షన్ ఇస్తారు నువ్వు వెళ్ళి ఇది రఘునాథ్ దాస్ గోస్వామికి ఇవ్వు ఆయనకు అవసరం అక్కడ ఆయన ఇక్కడ రాధాకుండ్ శ్యామ్కుండి నిర్మిస్తారు అని ఆయన అది వెళ్ళి అక్కడ రఘునాథ్ దాస్ గోస్వామి ఎవరు కనుక్కొని ఆయనకు మొత్తం మన ధనం ఇచ్చేసి వస్తారు ఆయన మొత్తం వాటిని నిర్మిస్తుంటే ఒక రోజు రాత్రి రఘునాథ్ దాస్ గోస్వామికి కలుస్తుంది ఆ కలలో ఐదుగురు పాండవులు కూడా దర్శనమిచ్చి అంటారు అనమాట మేము ఇక్కడ శ్యామకుండ దగ్గర మేము భగవంతుడి ధ్యానంలో ఉన్నాము మా వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే మొక్కల రూపంలో ఉంటారు అనమాట అందుకని మా మొ మా ఐదుగురిని తొలగించకుండా నువ్వు శ్యామకుండ నిర్మాణం చెయ్యి అని చెప్తారు అందుకని ఆయన ఒక మంచి రెక్టాంగిల్ షేప్ లో శ్యామకుండ నిర్మాణం చెయ్యాలనుకుంటారు అందుకని ఆ మొక్కల్ని తీసేయకుండా ఆయన నిర్మాణం చేయబట్టి అది కొంచెం షేప్ అనేది అంత కరెక్ట్ గా రాదనమాట ఆ విధంగా రాధాకుండ్ శ్యామ్ కుండు దగ్గరే ఉండి ఆయన జపం చేస్తూ నిరంతరం ఆయన అక్కడే శరీరాన్ని కూడా వదిలేస్తారనమాట రఘునాథ్ దాస గోస్వామి అయితే ఇంకా ఈ దాస గోస్వామి ఆ మన కోసము కొన్ని ఆ రఘునాథ దాస గోస్వామి శరీరం ముందు ఒక లీల జరిగిందండి ఆయన ఆ చైతన్య మహాప్రభు వెళ్ళాక కేవలం మజ్జిగ తాగేవాళ్ళు ఆ సనాతన గోస్వామి శరీరం వదిలేస్తే తర్వాత ఆయన ఆ మజ్జిగను కూడా వదిలేసి కేవలం వాటర్ తాగేవాడు అనమాట తర్వాత రూపగోస్వామి కూడా వెళ్ళిపోతారు అప్పుడు ఆయన ఆ వాటర్ ని కూడా వదిలేసి కేవలం గాలి పీల్చుకొని బతికేవాడు ఆ విధంగా ఉంటూ ఉంటే ఒక రోజు బాగా కడుపులో వస్తుంది రఘునాథ్ దాస గోస్వామికి కడుపులో నొప్పి వస్తే డాక్టర్ వచ్చి అప్పట్లో నాడి వైద్యం నాడి చూసి చెప్తారనమాట నాడి చూసి చెప్తారు మీరు ఆ ఏ విధంగా ఉంది అంటే ఆయనకి అజీర్తి చేసిందంట ఎందుకంటే ఓవర్ ఈటింగ్ చేశారు ఎక్కువగా తీసుకున్నారు ఆయన అడిగితే అందరు ఆశ్చర్యపోతారు ఆయన తీసుకోవడం ఏంటి అసలు ఆయన ఏమి తీసుకోరు అని ఆయన అడిగితే నిజమే నేను ఓవర్ ఈటింగే చేశాను ఎక్కడంటే నేను నా మెడిటేషన్ లో నేను ఆ గోలోక బృందావనానికి వెళ్ళి అక్కడ రాధారాణి కోసము స్వీట్ రైస్ తయారు చేశాను అప్పుడు రాధారాణి ఆ తీసుకొని నాకు కూడా ఎక్కువగా ఆ వడ్డించింది అందుకనే అది ఎక్కువగా తినేసే లోపు నాకు ఈ విధంగా అయిందని చెప్తారనమాట అయితే ఆయన ఎలా గోలోక బృందావనానికి వెళ్ళారు అంటే మనము ఆయన ఎవరు అంటే రాధారాణి యొక్క నిత్య పార్షదులు సఖీలలో ఒకరు అనమాట ఎవరు అంటే ఆయన రతి మంజరి మళ్ళీ తులసి మంజరి భానుమతి ఆ ముగ్గురి యొక్క ఆ కలయిక అయిన అంశ రఘునాథ్ దాస గోస్వామి ఆయన ఆయన జీవితంలో కొన్ని రచనలు ముఖ్యమైన రచనలు చేశారు అది మన శిక్ష స్థవావళి మళ్ళీ కుసుమాంజలి దాన కేళి చింతామణి ఇంకా ఇవి కూడా కాకుండా చాలా బుక్ రచనలు చేశారు ఆయన రచన విధానం ఏ విధంగా ఉంటుంది అంటే ఇప్పుడు ఇప్పుడు మన గౌడ సాంప్రదాయంలో మన యొక్క ఆ మనము ఏ విధమైన పద్ధతిని అవలంబిస్తామంటే మనది ప్రయోజన ఆచార్య పద్ధతి అదేంటిది అంటే మనం ఒకసారి చూద్దాం ఇప్పుడు రూపగోస్వామి సనాతన గోస్వామి వాళ్ళు ఏ విధంగా రచనలు చేసేవారు అంటే సనాతన గోస్వామి ఏమో సంబంధ ఆచార్య సంబంధ ఆచార్య అంటే కృష్ణుడు మళ్ళీ మనము కృష్ణుడికి మనకు ఉన్న సంబంధాన్ని గురించి వివరించే ఆ రచనలు చేశారు ఆయన సనాతన గోస్వామి దాన్ని సంబంధ ఆచార్య అంటారు ఆయన అందుకని తర్వాత ఏమో రూపగోస్వామి ఏమో అభినందన ఆచార్య అభినందన అంటే కృష్ణ ఉన్నాడు కృష్ణకి మనతో సంబంధం ఉంది అయితే ఆ సంబంధాన్ని కృష్ణతో ఉన్న సంబంధాన్ని మనము ఏ విధంగా ఆ వ్యవహరిస్తున్నాం కృష్ణతోని మన ప్రవర్తన ఎలా ఉంద ఎలా ఉంది ఆయనతో ఏ విధంగా వ్యవహరించాలి ఏ విధమైన పద్ధతులు పాటించాలి ఏ విధమైన ఆచార వ్యవహారాలు పాటించాలి అని మనకి కొన్ని రచనలు చేశారు అందులో ముఖ్యమైనది నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఒకటి నెక్టర్ ఆఫ్ డివోషన్ ఒకటి ఆ రెండు పుస్తకాలని రచించారు అయితే రఘునాథ్ దాస గోస్వామి ఎవరంటే ప్రయోజన ఆచార్య అదే ఇప్పుడు మనం ఆచరించే పద్ధతి అనమాట ఆ ప్రయోజన ఆచార్య అంటే ఇప్పుడు రఘునా సనాతన గోస్వామి ఏం చెప్పారు కృష్ణుడి మనకి ఉన్న సంబంధాన్ని చెప్పారు రూపగోస్వామి ఆ సంబంధంలో మన వ్యవహారం ఏ విధంగా ఉండాలో చెప్పారు అయితే ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నారంటే కృష్ణుడితో మనకు ఉన్న సంబంధము ఉంది దాని యొక్క లక్ష్యము ఏంటి ఆయనతోని వ్యవహారం మంచిగా ఉండాలి పద్ధతులు ఎందుకు పాటిస్తున్నాము ఆయన భక్తిలో మనం పురోగమించడానికి ఆ భక్తి యొక్క లక్ష్యము ఏంటి అంటే ప్రేమ ప్రేమ భక్తి అనేది మనకి రుచి చూపించారు ఆ రఘునాథ దాస గోస్వామి రఘునాథ దాస గోస్వామి ఆలోచన వ్యక్తిత్వము ఎంతో మృదు స్వభావం అనమాట నిరంతరం భక్తుడి కో భగవంతుడి కోసం రోధిస్తూనే ఉండేవాడు ఎందుకంటే ఆయన ప్రేమ భక్తి కాబట్టి ఆయన ఎప్పుడు రాధారాణి మూడులో ఉండేవాడు ఎప్పుడు విరహంలో కృష్ణ విరహంలో ఉన్ ఆ ఉండేవాడు అనమాట ఆ విరహంలో ఎప్పుడు ఆయన రోధిస్తూ ఉండేవాడు అనమాట ఆయన యొక్క భావనలు ఏ విధంగా ఉన్నాయంటే రూపగోస్వామి ఏదైనా ఒక రచన చేశారనుకోండి ఆ రచనలో రాధారాణి ఆ కృష్ణుడి యొక్క విరహంలో బాధపడుతుంది ఆయన బృందావనం వదిలేసి కృష్ణ వెళ్ళాడు అని చెప్తే ఇంకా వెళ్తాడనమాట గోవర్ధన్ పర్వతనెక్కి నేను ఇప్పుడే ఆ వెళ్ళిపోతాను నేను ఈ బాధ నేను చూడలేను ఆ నేను నేను గోవర్ధన్ పర్వత నెక్కి నుంచి దూకేస్తానని వెళ్తారనమాట అప్పుడు రూపగోస్వామి ఆయనని ఎలా ఓదార్చాలో తెలియక అప్పటికప్పుడు ఇంకొక ఆ రచన చేస్తారు అదేంటిదంటే దానకేళి కౌముది ఆ పుస్తకంలో ఏం రాస్తారంటే దాన్ ఘాట్ అని ఒకటి ఉంటుంది బృందావనంలో గోవర్ధన్ పరిక్రమ చేస్తూ ఉన్నప్పుడు అది కనిపిస్తుంది మనకి ఆ దాన్ ఘాటి దగ్గర ఏం జరుగుతుందంటే కృష్ణ ఆ అక్కడ గోలోక అది బృందావనలో ఉన్న సఖీస్ అందరినీ కూడా మారు వేషంలో వాళ్ళందరి దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేస్తారు అనమాట ట్యాక్స్ వసూలు చేస్తే ఆ వాళ్ళందరిలో ఉన్న లలిత సఖి ఆ కృష్ణకు ఉన్న ముస్టాస్ తీసేసి ఆయన కృష్ణ అని తెలుసుకొని ఆ కృష్ణకి పనిష్మెంట్ ఇస్తారు సఖీలందరూ కలిసి ఆ విధంగా వాళ్ళ మధ్యలో ఉన్న కాన్వర్జేషన్ అంతా కూడా ఒక పుస్తకం లాగా రాస్తారు అది చదివి ఆయన ఇంకా ఆ సంతోషంలో ఇలా చేశారా కృష్ణ అని ఆలోచిస్తూ ఉంటే ఆయన అక్కడి నుంచి గోవర్ధన్ దగ్గర నుంచి కిందికి తీసుకొస్తారనమాట ఆ విధంగా ఉండేది ఆయన యొక్క భావాలు ఈ విధంగా మనము ఈ రఘునాథ్ దాస్ గోస్వామి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు ఆయన లైఫ్ నుంచి అంటే ఎవరైనా సరే ఆ కృష్ణ భక్తిలో ముందుకు వెళ్ళాలి అంటే గొప్ప వైరాగ్యం అనేది ఉండాలి ఎంత గొప్ప బిలియనీర్ అండి ఆయన అయినా కానీ దేని మీద కూడా ఆయనకి అటాచ్మెంట్ అనేది లేదు పూర్తి వైరాగ్యం అనమాట వైరాగ్యానికి డెఫినేషన్ గా ఉండేవాళ్ళు రఘునాథ్ దాస గోస్వామి ఇంకా ఆయనకి ఆ పూర్తి డిటర్మినేషన్ అంటే నేను ఏ విధంగా అయినా కానీ ఆ చైతన్య మహాప్రభు సాంగత్యం కావాలి అని ప్రతిరోజు డిటర్మినేషన్ తోని ప్రయత్నించి లాస్ట్ కి దాన్ని సాధించారు అది కృష్ణ భక్తిలో మనం కూడా ముందుకు వెళ్ళాలి అంటే మనకు కూడా అంత పట్టుదల అనేది ఉండాలి ఇంకొకటి క్రి కృష్ణుడికి హండ్రెడ్ పర్సెంట్ మనం సరెండర్ అవ్వాలి అంటే మనని మనం ఆ సమర్పించుకోవాలన్నమాట ఆ విధంగా రఘునాథ్ దాస గోస్వామి పూర్తిగా ఆయన జీవితాన్ని కృష్ణ భక్తిలో సమర్పించారు ఇంకొకటి ముఖ్యంగా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే మనము కృష్ణుణ్ణి చేరాలి అంటే కేవలం గురు ద్వారానే చేరగలం గురువు లేకుండా మనము కృష్ణుణ్ణి చేరుకోలేము అనేది తెలుసుకోవచ్చు అందుకంటే ఆయన నిత్యానంద ప్రభుని చేరి కలుసుకున్న తర్వాతనే చైతన్య మహాప్రభుని చేరుకోగలిగారు ఆ విధంగా మనము ఆ ఇవన్నీ మనము తెలుసుకోవచ్చు రఘునాథ్ దాస గోస్వామి ఆ జీవితం నుంచి హరే కృష్ణ మాతాజీ రఘునాథ్ దాస గోస్వామి గురించి గోస్వామిల గురించి ఆచార్య ఆ ఒక అష్టకాన్ని రాశారు అది ఏమష్టకం అంటే షడ్ గోస్వామి అష్టకం అంటారు అందులో వాళ్ళని గురించి ఆ వాళ్ళ యొక్క ఆ వాళ్ళ భావాల గురించి ఆ వాళ్ళ గురించి చాలా చక్కగా అనమాట అందులో ఆయన ఏమంటారంటే షడ్ గోస్వామిల్ని వాళ్ళు ఎంతో ఆ గొప్ప మనసు అనమాట ఏ ఒక్క విషయంలోనూ ఎవరి మీద కూడా వాళ్ళకి ఈర్షా స్వభావం అనేది లేదు ఈర్ష నుంచి ముక్తులయ్యారు అంటే అందరినీ సమానంగా చూస్తారు అందరితోని కూడా పూజింపబడేవారు అంత గొప్ప వాళ్ళు ఎవరు అంటే గోస్వాములు అని శ్రీనివాసాచార్య ఎవరంటే నారదముని యొక్క స్వరూపం ఆయన వాళ్ళ గురించి వర్ణిస్తారనమాట ఆయన రాసిన షడ్ గోస్వామి అష్టకంలో ఒక లైన్ ఈ విధంగా రాస్తారనమాట ఏమంటారంటే వందే రూప సనాతన రఘుయుగో అంటే ఇద్దరు ర రఘులు ఎవరండి రఘునాథ దాస గోస్వామి రఘునాథ భట్ట గోస్వామి ఇంకా శ్రీ జీవ గోపాలగో వందే రూప సనాతన రఘుయుగో శ్రీ జీవ గోపాలగో అని వాళ్ళని వర్ణిస్తారనమాట షడ్ గోస్వాముల్ని అది చాలా గొప్ప అష్టకము అందులో షడ్ గోస్వాముల గురించి పూర్తిగా వర్ణిస్తారనమాట అందులో మనం ఒకరైన రఘునాథ్ దాస గోస్వామి గురించి ఈరోజు చర్చించామండి హరే కృష్ణ ఎవరికైనా ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు మాతాజీ